Okay, thank you, brother. So, good morning to all. welcome once again. Malloksari, second day, manamu DT camp, LT camp, lo, doctrines vintunam. Na voice andar clear undan kuntuna. In case post lever karna, ekadana clarity ledu, ninnatlaga emani ibbandi aitundanante, meeru eda naaku okasari cheppagalaru. Otherwise, if it is okay, then we'll start. సో నిన్న డాక్ట్రిన్ లో ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రాసుకోండి అని అనింటిమి. ఇన్ కేస్ ఎవరైనా రాసుకుని ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యాక్చువల్గా నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా అన్న వాళ్ళకి పంపిన ఒక టెంపరీ గ్రూప్ క్రియేట్ చేశారు కదా, అందులో మెన్షన్ చేసిన నేను ఇక్కడ దానికి ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది. ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ట్రినిటీ అనే డాక్ట్రిన్ ని మనం చూడబోతున్నాం. సో ట్రినిటీ డాక్ట్రిన్ లో జనరల్ గా చాలా మందికి చాలా డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఏదైతే డౌట్ ఉన్నాయో ఆల్రెడీ మీరు రాసుకున్నట్లయితే సంతోషం, అదర్వైజ్ మీరు మధ్య మధ్యలో మీకు వస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు రాస్తూ ఉండండి, అండ్ ఎట్ ద ఎండ్ వి కెన్ డిస్కస్ ఆన్ దెమ్. ఓకే, ఫైన్. ఓకే, సో ఐ విల్ బి షేరింగ్ సమ్ స్క్రీన్. నేను ఒకటి షేర్ చేస్తాను మీకు పీపీటీది. నా స్క్రీన్ విజిబుల్ ఉందా నరేందర్? ఓకే, సరే, వెల్కమ్. రైట్, కరోనాతో ఎవరు వెల్కమ్ చెప్పారు, మనకి సంతోషం. ఓకే, ఫైన్. సో మనము ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. నా సింపుల్ పదాల ట్రినిటీ అని అంటే చాలా మందికి చాలా డౌట్స్ అనిపిస్తుంది, లేదా కొంత కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. బట్ వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఈజ్, మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే, బైబిల్లో దేవుని గురించినటువంటి వివరింపబడిన సిద్ధాంతం. ఒక రకంగా చెప్పాలనంటే మనం డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ చూస్తున్నాం అన్నట్టు. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటే మీ అందరికి ఈసీ క్యాంప్ గుర్తొచ్చిండొచ్చు. ఈసీ క్యాంప్ లో మనము దేవుడు ఉన్నాడా లేడా, దేవుని గుణ లక్షణాలు ఏంటి, ఇందరు దేవుళ్ళలో ఎవరు దేవుడు, ఈ విషయాలు ఆలోచిస్తూ వచ్చినాం. దట్ వాజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో ట్రినిటీ అనే డాక్ట్రిన్ ని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో తనను తాను దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. సో ఇట్స్ లైక్ వెరీ మచ్ వాట్ ద బైబుల్ టీచర్స్, నాట్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఆర్ వాట్ వి థింక్ ఆఫ్. చలో, నా సో అది నా మొదటి పాయింట్. నా ట్రినిటీ అనే విషయంకి వచ్చేసరికి ఇది చాలా ప్రాముఖ్యం అని రీసెంట్ గా, అంటే ఒక లాస్ట్ 100 ఇయర్స్ లో చాలా రీసెర్చ్ జరిగింది. చాలా మంది థియోలోజియన్స్ దీని గురించి ఆలోచించారు. ఇది కేవలం ఒక ఊహన, ఇది కేవలం ఒక అబ్స్ట్రాక్ట్ థింకింగ్, ఇది కేవలం ఒక మనము ఆలోచనకే పరిమితం చేయాల్సిన అంశమా, నిజ జీవితానికి దీంట్లో ఏం సంబంధం లేదా, ఈ ప్రశ్నలు చాలా ఒక లాస్ట్ 100 ఇయర్స్ లో థియోలోజియన్స్ ని బాగా కలవరపరిచినాయి. ఇది ఎప్పుడో కాలంలో అనుకొని దేవుడు అర్థం కాకపోయేసరికి ఊహించినటువంటి ఒక విషయం అనేది కొందరు అన్నప్పుడు దానికి అది కాదు, ఎందుకు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. అండ్ వాట్ వి నౌ హ్యావ్ ఈజ్ లైక్ అ బ్యూటిఫుల్ థింగ్. మన చేతుల్లో ఒక నియర్లీ ఆది సంఘ చరిత్ర నుంచి ఇప్పటిదాకా మనం ఆలోచిస్తే ఈ విషయంలో జరిగినన్ని కొట్లాటలు దేవుని యొక్క నిజ స్వరూపం గురించి, దేవుని యొక్క నిజ స్వభావం గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వం మీద జరిగినటువంటి తర్జనా భర్జనలు మనకు ఈ డాక్ట్రిన్ లో కనిపిస్తాయి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, త్రిత్వము అయ్యున్న ఈ దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలనంటే మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది, చేయలేము. అయితే దేవుడు త్రియేక దేవుడు అని మనం నమ్మకపోతే మాత్రం మన ఆత్మను కోల్పోయే ఛాన్స్ ఉంది అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమన్నాడనంటే, ఈ డాక్ట్రిన్ క్రైస్తవ విశ్వాస సిద్ధాంతాలన్నిటికీ సెంట్రల్. ఇది ఒకవేళ దీన్ని తీసేసినాం అనుకో, ఇది రాంగ్ అని ప్రూవ్ చేసినాం అనుకో, పూర్తిగా ఒక ఏమంటారు ఈ క్రైస్తవ విశ్వాసం అనేటువంటి బిల్డింగ్ అంతా కూలిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ ద సెంట్రల్ పార్ట్ అని అన్నాడు ఒక. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఇది మనుషుల ఊహల నుంచి వచ్చింది అసలే కాదు. ఒకవేళ మనుషుల ఊహ నుంచి దేవుని గురించి ఆలోచించాలనుకుంటే కొంచెం సింపుల్ గా ఆలోచిస్తాం, ఇంత కాంప్లికేటెడ్ అయితే ఆలోచించాం.
ఇది ఖచ్చితంగా దేవుని నుంచి రివీల్ అయితే తప్ప ఇలాంటి ఆలోచన మనుషులకు రాదు అని రెండవ శతాబ్దంలో బ్రతికిన టెర్టూలియన్ అనేటువంటి భక్తుడు అన్నాడు. నా అంత ఇంపార్టెంటా ఇది, అంత ఇంపార్టెంటా అనే విషయాన్ని ఆలోచిస్తే ట్రినిటీ అనే డాక్ట్రిన్ మీద మస్తు ప్రశ్నలు ఉన్నాయి. నాకు తెలుసు మీకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అందుకని మీ ప్రశ్నలు కొన్ని నేను ముందే రాసేసుకున్నాయి. అసలు క్రిస్టియన్స్ ఎవరిని నమ్ముతారు? ఒక్క దేవుని నమ్ముతారా, ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారా? నేను కొత్త కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు గిరిరాజ్ కాలేజ్ అని నిజామాబాద్ కాలేజ్ అవుతుంటే నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండే. ఆ ఫ్రెండ్ అడిగిండు అప్పుడే నన్ను, ఏమడిగినానంటే అరే భయ్ నిజంగా చెప్పు, నువ్వు ఒక్క దేవుని నమ్ముతావా ముగ్గురు దేవుళ్ళని నమ్ముతావా? అప్పుడు నాకు తెలియదు, నేను అన్నా ఒక దేవుణ్ణి అది, నా వన్ గాడ్ ఆర్ త్రీ గాడ్స్? నా బిగ్ క్వశ్చన్. మనం త్రీ గాడ్స్ అయితే కాదు, వన్ గాడే, బట్ ఫాదర్ సన్ అండ్ స్పిరిట్, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను, ఈ లెవెల్ మళ్ళా ఇది ఒక క్వశ్చన్. ఓకే, మనం క్లారిటీ రావాలా, వన్ గాడ్ ఆ త్రీ గాడ్స్? దట్స్ ఎ క్వశ్చన్. చాలా మంది ఏమంటారు అంటే ట్రినిటీ అనే పదం అసలు బైబుల్లో లేదు, ఎక్కడికి తీసుకొచ్చారు మీరు అనండి. నిజమే, అది బైబుల్లో లేదు ట్రినిటీ అనే పదం. కానీ ట్రినిటీ అనే సిద్ధాంతపు బోధ బైబుల్ మొత్తం ఉంది, కానీ పదం లేదు. ఆ మాట కాస్తే బైబుల్ అనే పదం బైబుల్లో లేదు, మరి బైబుల్ అంటే బుక్ అని అర్థం, రైట్? ట్రినిటీ అనే కాన్సెప్ట్ ఇది ఇల్లాజికల్. మీరు ఏమంటున్నారు, ఒకే దేవుడు అంటారు, మళ్ళీ ముగ్గురు వ్యక్తులు అంటారు. అరే భయ్, వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ అవుతుంది, కానీ నువ్వు ఎట్లా ముగ్గురు అంటావు మళ్ళీ ఒక్కరు అంటావు? ఇది ఇల్లాజికల్, హేతుబద్ధంగా లేదు. అదొక చార్జ్ మన మీద. ఇంకోటి, ఇగో మీకంటే ముందే చాలా మందికి రకరకాల బహుదేవత ఆరాధన ఉండే, వాళ్ళ నుంచి మీరు బారో చేసుకున్న ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ త్రిమూర్తులు ఉన్నారు, మీరు ట్రినిటీ అంటారు, పెద్ద తేడా లేదు. ఏమైనా డిఫరెన్స్ ఉందా? మనం ఆలోచించాలి. ఆది సంఘ ఫాదర్స్ కానీ దీన్ని ఎప్పుడు నమ్మలే అని కొందరు అంటారు. కొందరు ఏమంటారు అంటే ట్రినిటీ అనే డాక్టర్ని 4వ శతాబ్దంలో తయారు చేసిరబ్బా, కాబట్టి అంతకుముందు లేని దాన్ని తర్వాత ఎట్లా నమ్మాలి, నమ్మదు మనం అని కొందరు అంటారు. వాస్తవం అది? అంతకుముందు వాళ్ళు అనలేదా? బైబుల్లో ఆ బోధ లేదా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, మనం వెతకాలి దాని గురించి. ఇగో ట్రినిటీ అనే పదంలోనే ఏమన్నా ట్రీ అని అంటే మాకు తెలుసు మ్యాథమెటిక్స్ ప్రకారం ముగ్గురు అని. మరి పాత నిబంధనలో ఒకే దేవుని గురించి మొత్తం బోధ ఉన్నది, మరి ముగ్గురు ఉన్నా మనం ఒక్క దేవుడు అంటున్నా, ఇది తప్పు అవుతుండొచ్చు అని కొందరు. ఇంకా కొందరు మన ముస్లిం సోదరులు వాళ్ళు ఏమంటారు అంటే, ఇగో యేసు ప్రభు ఎప్పుడు తండ్రి గురించి మాట్లాడినప్పుడు లేదా దేవుని గురించి మాట్లాడితే తండ్రి అని సంబోధించాడు, ఈయన తండ్రి అని సంబోధిస్తే ఈయనకెళ్ళి దేవుడు అవుతాడు? ఇట్లాంటి ప్రశ్నలు. నౌ దీస్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఐ హావ్ రిటన్, బట్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి ఈ డాక్టర్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, ఇది మనం ఇదంతరం మనందరం కలిసి చేసే ప్రయాణం. మనం ఏం చూడబోతున్నాం అంటే, త్రిత్వము అనేటువంటి ఈ బోధ బైబుల్ అనుసారంగానేనా మనుషులు సృష్టించిందా? ఇజ్ ఇట్ బిబ్లికల్? అది బిబ్లికల్ కాకపోతే మనకు వద్దు. అది బిబ్లికల్ అయితే మనం దాన్ని మన హృదయము మనస్సు మన వివేకము సంపూర్ణ మైండ్ సంపూర్ణ ఆత్మతో ప్రేమించాలి. రెండో విషయం, ఈ ట్రినిటీ లాజికల్, హేతుబద్ధంగా లేదా ఒకసారి ఆలోచిస్తాం. ఈ ట్రినిటీ ప్రాక్టికల్, ఇది కేవలం ఏదో థియరీయా, ఇది నిజ జీవితం లేదా అది నా అప్లై చేసుకునే ఛాన్సే లేదా, అట్లాంటిది ఎందుకు మరి అని కొందరు ప్రశ్న. ఈజ్ ఇట్ ప్రాక్టికల్? అది ఆలోచించాలి. ఈజ్ ఇట్ ఎసెన్షియల్? ఇగో భయ్ లేని ప్రశ్నలు ఎందుకు? ఒకటి ఇట్లా అంటాడు, ఒకటి అట్లా అంటాడు, రకరకాలు అంటారు, మరి ఈ క్వశ్చన్స్ ఏమేమో వస్తాయి దీని మీద, కాబట్టి ఇది ఎసెన్షియల్ కాకపోతే పక్క పెడదాం అని కొందరు అంటారు. ఒకవేళ ఇది ఎసెన్షియల్ కాదా, మరి మిగతా డాక్టర్స్ మీద దీని ప్రభావం లేదా, క్రైస్తవ జీవితం మీద దీని ప్రభావం లేదా ఉందా, ఇది మన ప్రశ్న. సో ఈ ప్రశ్నలను మనము ఈ డాక్టర్ స్టడీలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ సుభాష్కర్ అన్న ప్రార్థన చేసిండు కాబట్టి మళ్ళా ప్రార్థన చేసి మనకున్న టైం తక్కువ చేయకుండా ఐ విల్ గో ఫార్వర్డ్. ఓకే, సో ఫర్ గివ్ మీ అన్న ప్రార్థన చేస్తలేడు అనుకోకండి, అన్న చేసింది, రైట్? సో లెట్ మీ స్టార్ట్ విత్ ది స్టోరీ. ఒకసారి అంట ఇద్దరు ప్రయాణం చేస్తారు, అంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఒక ఆయననేమో బాగా సీరియస్గా ఉన్నాడు, ఆయన సైంటిస్ట్ లాగా ఉన్నాడు. ఇంకొక ఆయననేమో ఇక మనసంటోడు ఉన్నాడు. ఈయన జనంతా పోయెట్ లాగా ఉన్నాడు, ఏదో పద్యాలు రాసేటట్టు అయిపోయినాడు. చూస్తున్నారు ఇద్దరు ట్రైన్లో పోతున్నారు. సైంటిస్ట్కి మస్తు దూరం ప్రయాణం చేసేది ఉంది, ఏదో ఒక మాట్లాడితే బాగుండని అనుకుంటుండు. ఈయననేమో అస్సలు ముభావంగా ఉన్నాడు, అస్సలే మాట్లాడతలేడు. ఆ విండో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు, అటెక్టివ్ చూస్తున్నాడు, మాట్లాడతలేడు. సో సైంటిస్ట్ అన్నాడు, సార్ మనం మాట్లాడదాము, ఏదన్నా గేమ్ ఆడదాం సార్, నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి, మీరు ఒక ప్రశ్న అడగండి, నేను జవాబు చెప్తాను. ఆయన ఏం ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. సరే సార్, ఒక పని చేద్దాం, బెట్ పెట్టుకుందాం, నేను ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్తే నేను మీకు 100 రూపీస్ ఇస్తా, చెప్పకపోతే మీరు నాకు ఇవ్వాలి, అట్లనే మీరు అడగండి అని.
అప్పటికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అబ్బో వీడు కొంచెం ఖతర్నాక్ ఉన్నాడు అని చెప్పేసి. ఇగో సార్ గేమ్, నేను ఏమంటున్నా అంటే ఒక నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పకపోతే మీరు నాకు 10 రూపాయలు ఇవ్వండి సరిపోతుంది. అది మీరు ఒక ప్రశ్న అడగండి, నేను జవాబు చెప్పకపోతే నేను 1000 రూపాయలు ఇస్తాను ఓకేనా అన్నాడు. ఓ పైసలు పెంచుతానే వింటాడా, నా గారికి ఆయన ఓకే అన్నట్టు తలూపిండు. సరే అని ఇక ఈయన ప్రశ్న అడిగిండు. ఫస్ట్ ఎవరు ప్రశ్న అడిగారు, సార్ మీరే అడిగారు, సైంటిస్ట్ నువ్వే అడిగా అన్నాడు. ఈయన చూసిండు ఆకాశ, అక్కడ గుట్టలు కనబడుతున్నాయి, గుట్ట మీద సూర్యుడు కనబడుతున్నాడు, చూసి అడిగిండు, సార్ అక్కడ ఉన్న సూర్యునికి మన భూమికి కరెక్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పండి అన్నాడు. అనగానే నాకు తెలిసినట్లేదు, దాన్ని మన జేబులోకి వెళ్ళి 10 రూపాయలు తీసి ఇచ్చేసాను ఇచ్చేసాను. ఓకే వెరీ గుడ్, ఇప్పుడు మీరు అడగండి సార్ అన్నాడు. సరే నా ప్రశ్న ఏంటంటే, అక్కడ దూరంగా కొండలు ఉన్నాయి కదా, రైట్, ఆ కొండల మీదకి 4 కాళ్ళతో పైకి వెళ్ళి రిటర్న్ లో 3 కాళ్ళతో వాపసు వచ్చే జంతువు ఏది అన్నాడు. ఈయన ఆలోచించండి, మస్తసేపు ఆలోచించండు. ఇక మనలాగానే గూగుల్ సెర్చ్ చేసిండు, ఇక జూమ్ బీటింగ్ పెట్టిండు, అన్ని చూసిండు, ఇవాడ దొరకలేదు ఆన్సర్. కష్టపడి లాస్ట్ కన్నాడు, బాబు నన్ను ఇట్లా అడిగిండి ఏంద్రబాయ్ అని. ఆయనకు దొరకలేదు, 1000 రూపాయలు తీసి ఇచ్చాడు. వెరీ గుడ్, సార్ నువ్వు ఆన్సర్ చెప్పావా మరి గమ్మత్ ప్రశ్న, నేను ఇంతవరకు మొత్తం ఎన్సైక్లోపీడియా వెతకనే దొరకలేదు, నువ్వు ఆన్సర్ చెప్పానని. ఆయన ఇంకొక 10 రూపాయలు తీసి ఈయనకి ఇచ్చేసిండు. అర్థమైంది, నాకు కూడా తెలియదు కానీ 10 రూపాయలు కదా లాస్ ఎక్కువ. కానీ చాలాసార్లు మనకు లైఫ్లో చాలా ప్రశ్నలు గట్లనే ఉంటాయి, ఎస్పెషల్లీ దేవుని గురించి ఆలోచించినప్పుడు మనకు కాంప్లికేటెడ్ అనిపిస్తాయి. పైకి 4 కాళ్ళు కిందికి 3 కాళ్ళు, మనిషి యొక్క మైండ్ సెట్కి మించింది అయితే 4తో 3తో చూడు, ఇట్లాంటి కన్ఫ్యూజింగ్ విషయాలు అయితే మనకు రావు మైండ్కి వెంటనే. మన మైండ్ కొన్నిటికి ట్యూన్ అయి ఉంటుంది, మానవుని మైండ్, మన ఇంటెలిజెన్స్ కొన్నిటికి ట్యూన్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకో, కొన్ని క్యాలిక్యులేషన్స్కి మనం ట్యూన్ అయి ఉంటాం. స్క్వేర్ అంటే ఏంది మనకు తెలుసు, సర్కిల్ అంటే ఏంది మనకు తెలుసు, ట్రయాంగిల్ అంటే ఏంది మనకు తెలుసు, క్యూబ్ అంటే ఏంది, క్యూబాయిడ్ అంటే ఏంది తెలుసు. కానీ అవి కాకుండా ఏదైనా అడిగినాం అనుకో టెన్షన్ అయిపోతాం. మన మైండ్ ఫిజికల్ వరల్డ్ని చూసే విషయంలో కూడా, వస్తువులను చూసే విషయంలో కూడా కొన్నిటికి మనం అలవాటు అయిపోయి ఉంటాం. అది కాకుండా కొత్తది వస్తే మనకు అర్థం కాదు. సిమిలర్లీ మన మన థింకింగ్ స్టైల్ కూడా, మన ఫిలాసఫీ కూడా కొన్నిటికి అలవాటు అయిపోయి ఉంటుంది. అవి కాకుండా వేరే అడిగితే మనకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను అనుకో, మీరు చతురస్రాకారంలో ఉన్న ఒక వృత్తాన్ని గీయండి అన్నాను అనుకో, సో మీరు ఎంతసేపు ట్రై చేసినా మీరు ఆలోచిస్తారు చతురస్రాకారంలో ఉన్న వృత్తం లేదా వృత్తాకారంలో ఉన్న చతురస్రం అన్నా అనుకో, స్క్వేర్ లాంటి సర్కిల్ దించు అని అంటే ఎంతటికి రాదు. ఎందుకంటే మనకు తెలుసు స్క్వేర్ వేరు సర్కిల్ వేరు, రెండు కలిపి అడకలు ఉంటే మనకు తెలియదు. అట్లనే నేను ఇట్లా అడిగిన అనుకో, ఒక లోయ లాంటి కొండ దించు అన్నా అనుకో, మళ్ళా పరేషాన్ లోయ వేరు కొండ వేరాయి. లేదా మళ్ళీ ఇట్లా అన్నా అనుకో, ఒక అబద్ధం లాంటి సత్యం లేదా సత్యం లాంటి అబద్ధం అన్నా అనుకో, మళ్ళా కన్ఫ్యూజన్ మన ఫిలాసఫీకి అది దొరకదు. కారణం ఏంటంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్, మన కాంప్రిహెన్షన్ లిమిటెడ్. దానికి ఫిట్ కానీ ఏమన్నా వస్తే మనం జనరల్గా దాన్ని మిస్టరీ అంటాం. ఏమంటాం మనం దాన్ని? మిస్టరీ అంటాం. ఎందుకనంటే మన ఇంటెలిజెన్స్కి మించింది అది. నా ఒక ఫస్ట్ పాయింట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ అ మిస్టరీ. ఎందుకనంటే మనకు 2 డైమెన్షన్ తెలుసు, 3 డైమెన్షన్ తెలుసు. ఐన్స్టీన్ సార్ వచ్చేయమన్నాను అంటే, అరే భయ్ నువ్వు ప్లానెటరీ మోషన్ ఆలోచిస్తాను అంటే, ఆడ ఇంకొక డైమెన్షన్ అవసరము, టైం స్పేస్. సో టైం ఒకటి యాడ్ చేసుకోవాలన్నాడు. సో ఇప్పుడు మనం 4 డైమెన్షన్స్ మ్యాక్సిమం మనకు తెలుసు, కానీ దానికంటే మించేమన్నా ఉంటే మనకు తెలియదు. బట్ గాడ్ ఈజ్ అ వెరీ హయ్యర్ డైమెన్షనల్ బీయింగ్. ఆయన 3 or 4 కాదు, ఆయన ఎంతో హయ్యర్ డైమెన్షన్స్ ఉన్నాడు. మేబీ 100 డైమెన్షన్స్ ఏమో, వీ డోంట్ నో. ఎందుకంటే మనకి ఇప్పటికీ పదార్థం అంటే తెలుసు, కానీ ఆత్మ అంటే తెలియదు. అండ్ గాడ్ ఈజ్ అ స్పిరిట్, సో ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ అస్, వీ కెనాట్ అండర్స్టాండ్. సో ఈజ్ అ వెరీ హయ్యర్ డైమెన్షన్ ఫిగర్. మనకు 4 డైమెన్షన్సే కష్టమైనప్పుడు మనం ఒక హయ్యర్ డైమెన్షన్ ఫిగర్ని అర్థం చేసుకోవడం మనం సాధ్యపడదు. అయితే మనకు సాధ్యపడనంత మాత్రాన అది లేదని కాదు, అలా లేదు అలా జరగదని కాదు. సో ట్రినిటీ ఈజ్ అ మిస్టరీ బట్ నాట్ ఎ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే సత్యానికి దూరం అయితే కాంట్రడిక్షన్. And Trinity is not a contradiction. It is a mystery. It is a mystery because mana limited capacity toni manam devunni ardham chesukodaniki chesina prayatnamlo mana mathematics, mana science, mana philosophy, mana limitations. We are 3-dimensional figures or 4-dimensional beings, and God is a very higher dimensional being. So we are trying to understand God here. Andukani manaku problem anipistadi konni areas lo. That is our limitation. ఇంకో విషయం, ట్రినిటీ అనే సిద్ధాంతంలో మనము ఆలోచించుకుంటా పోతే దెర్ ఆర్ 2 థింగ్స్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, బేసిక్ థింగ్స్.
ఆ పాతకాలంలో పదాలు ట్రినిటీ అనే పదం ఎక్కడికెళ్ళి వచ్చింది, అసలు ట్రినిటీ ఏంది అని మీకు డౌట్ రావచ్చు కొంత పిల్లలకు, త్రిత్వం అయ్యున్న దేవుడు ఈ త్రిత్వం ఏంద్రా భయ అని అనిపించచ్చు. అసలు ట్రినిటీ అనేది, త్రిత్వం అనేది రెండు లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఒకటి ట్రెస్, ట్రెస్ లేదా ట్రై, దాని మీనింగ్ త్రీనెస్, బహుళత్వం. ఒక రకంగా చెప్పాలంటే బహుళత్వం. యూనిటీ లేదా యూనా, యూనా అంటే వన్, వన్నెస్. సో ట్రినిటీ అనే పదంలో మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏకత్వం ఉంది, బహుళత్వం ఉంది అని అర్థం. సో దేవుడు త్రిత్వమై ఉన్నాడు, గాడ్ ఈజ్ ఎ ట్రినిటీ అంటే అర్థం ఏంటంటే దేవునిలో ఏకత్వం ఉంది, అదే దేవునిలో బహుళత్వం ఉంది. మ్యాన్ ఈజ్ ఎ యూనిపర్సనల్ బీయింగ్, మనందరికి తెలుసు మనిషి ఏకత్వమే ఉంటది అంతే, వన్ పర్సన్. మనం ఒకవేళ మన లోపలికి ఇద్దరు ముగ్గురు వచ్చారు అనుకో, మళ్ళీ మనము అదేదో సినిమాలు అయితే చూడండి స్ప్లిట్ పర్సనాలిటీ అట్లా అయిపోతాం మనం, అపరిచితులం అయిపోతాం అన్నట్టు. సో లోకానికి అర్థం కాదు, పరిశన అవుతుంది అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఎరగడం అవుతారు. బికాస్ మ్యాన్ ఈజ్ ఎ వన్ డైమెన్షనల్ బీయింగ్ ఆర్ వన్ పర్సనల్ యూనిపర్సనల్ బీయింగ్, బట్ గాడ్ ఈజ్ ఎ ట్రై పర్సనల్ బీయింగ్. ఇది మన బైబిల్లో వచ్చే సత్యం. సో దేవునిలో ఏకత్వం ఉంది, అదే దేవునిలో బహుళత్వం ఉంది, యూనిటీ ఉంది, డైవర్సిటీ ఉంది. ఇది మనకు ట్రినిటీ సిద్ధాంతంలో మనం చూడబోతున్నాం. నా యూనిటీ డైవర్సిటీ రెండు ఎట్లుంటాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి నేను ముందే చెప్పిన, వీఆర్ లిమిటెడ్ అండ్ అవర్ క్యాలిక్యులేషన్స్ కెనాట్ ఫుల్లీ అండర్స్టాండ్ దట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కాంప్రిహెన్సిబుల్, ఇట్ ఈస్ కాంప్రిహెన్సిబుల్, రైట్. సో ఆ రెండు విషయాలు ఏంది అని అంటే, ఒకటి దేవుని స్వభావము, దేవునిలో ఉన్నటువంటి సారము అదొకటి, గాడ్ ఈస్ వన్. దేవునిలో స్వభావము సారము ఒకటి, అయితే దేవునిలో బహుళత్వముని మనం ఎట్లా మాట్లాడాలని అర్థం కాక మన పదాలు సరిపోక, ఆ నాలుగు కాళ్ళు అది మూడు కాళ్ళు అయినట్టు ఆయనకు పదాలు రాలేనట్టు, మనకు కొండలాంటి లోయ అంటే మనకు అర్థం కానట్టు, ఆ బహుళత్వాన్ని మనము చెప్పుకోవడానికి మనం వాడిన పదం ఏంటంటే పర్సన్స్. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు పర్సన్ అనే పదం చాలా లిమిటెడ్ పదం, అది కూడా సంపూర్ణంగా దేవుని గురించి మనకు అర్థం ఇవ్వకపోవచ్చు. సో దేవునిలో ఉన్న ఏకత్వాన్ని సింపుల్గా మనం ఏమంటున్నాం అంటే ఆయనలో ఉన్న స్వభావం, ఆయనలో ఉన్న సారం. దేవునిలో ఉన్న బహుళత్వాన్ని వర్ణించడానికి మనం వాడుతున్న పదాలు పర్సన్, వ్యక్తిత్వం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏమంటుందంటే మనం నమ్మే ఈ గొప్ప దేవునిలో ఏకత్వం ఉంది, బహుళత్వం ఉంది, రెండు కలిసి ఉంది. వండర్ఫుల్, రైట్. సో స్టేట్మెంట్ ఏంది అని అంటే ఈ రకంగా మన స్టేట్మెంట్ అనుకోవచ్చు, ద యూనిటీ ఆఫ్ ద ఫాదర్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద గాడ్ హెడ్. దైవములో, దైవత్వంలో లేదా త్రిత్వములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మల ఐక్యత. ఇంకా తెలుగులో వేరే రకంగా చెప్పాలని అంటే ముగ్గురు వ్యక్తులలో, ఇది మీరు రాసుకోవచ్చు అడలేదు కాబట్టి, ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్న ఏకదేవుడు, ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్న ఏకదేవుడు. నేను ఈ నోట్స్ పీపీటీ అండ్ మళ్ళీ వర్డ్ ఫైల్ కూడా నేను నరేందర్ వైకి పంపిన, బహుశా వాళ్ళు మీ అందరికి ఫార్వర్డ్ చేస్తుండొచ్చు, నిన్న పంపిన అది మీకు వస్తుంది. సో మీరు నిన్నట్లాగా మొత్తం రాసుకోనికి చూడకండి, కొన్ని వచనాలు రాసుకోండి కావాలనిపిస్తే, బట్ మ్యాక్సిమం వినడానికి చూడండి. బికాస్ నాకు తెలిసి ట్రినిటీ ఈజ్ మోర్ ఆఫ్ ఎ కాన్సెప్ట్, కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ క్లియర్ అయితే నేను ఓళ్ళకైనా చెప్పగలుగుతాను. సో దాని గురించి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాని మీద నేను దృష్టి పెడతా, మైండ్ దాని మీద కొంచెంసేపు మీరు వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మన స్టేట్మెంట్, లెట్స్ గో ఆన్, రైట్. దేవుణ్ణి మనం ఎంత అర్థం చేసుకోగలుగుతాం, ఇడికెళ్ళి స్టార్ట్ చేద్దాం. దేవుణ్ణి నిజంగా మనిషి మొత్తం అర్థం చేసుకోగలుగుతాడా? కష్టం. ఎందుకనంటే ఆయననేమో ఇన్ఫైనైట్, మనమేమో ఫైనైట్. ఆయననేమో హోలీ, మనమేమో సిన్ఫుల్. ఆయననేమో అనంతుడైతే మనము పరిమితి కలిగిన వాళ్ళం. ఆయననేమో సమస్త రీతిగా పరిశుద్ధుడైతే మనమేమో పాప స్వభావం కలిగిన వాళ్ళం. సో కాబట్టి మనం ఎప్పుడు కంప్లీట్గా నేర్చుకోలేం, వాస్తవమే. అయితే మనం నేర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో మనకు అవసరం ఉన్నంత మాత్రం నేర్చుకోగలుగుతాం. బ్యూటిఫుల్ థింగ్ ఏం తెలుసా, దేవుడు మనకు అర్థం కాదనే తనని తాను బయలుపరుచుకున్నాడు, తనని తాను బయలుపరుచుకున్నాడు. సో క్రిస్టియానిటీ ఈజ్ అ రిలీజన్ విచ్ టాక్స్ అబౌట్ రెవలేషన్ ఆఫ్ గాడ్. మనిషికి స్వయాన దేవుడు అర్థం కాడు కాబట్టి, ఒకవేళ అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనిషి తప్పులు చేస్తాడు కాబట్టి, మనిషి స్వయం యొక్క ఊహ నుంచి వచ్చినటువంటి థాట్స్ ని పెడతాడు కాబట్టి, దేవుని నైజాన్ని తక్కువ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, దేవుడే స్వయాన తనను తాను బయలుపరుచుకున్నాడు. సృష్టిలో, లేఖనాలలో,
ఆ తర్వాత యేసు క్రీస్తులో. ఇది మనం రెవల్యూషన్ స్క్రిప్చర్ డాక్టర్ లో చూస్తాం. కానీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే విఆర్ ఎ రెవల్యూటరీ రిలీజన్. క్రిస్టియానిటీ అనేది రెవల్యూషన్ అనే దాని మీద ఆధారపడింది. జాగ్రత్త, మీ చాలా మంది ఫ్రెండ్స్ కి కొన్నిసార్లు మనమే దీన్ని పెద్ద పట్టించుకోము. మన ఫ్రెండ్స్ మన చుట్టూ ఇతర విశ్వాసాలు వాళ్ళకు రెవల్యూషన్ మీద ఆధారపడి ఉండదు. వాళ్ళది మనుషులు రాసిన దాని మీద ఆధారపడి ఉంటారు. లెట్స్ ఇమాజిన్ లైక్ మహాభారత్ ఆర్ రామాయణ్, ఇట్స్ నాట్ రెవల్యూషన్, ఇట్స్ రిటన్ రికార్డ్, ఒక రాశారు. బట్ బైబుల్ ఏమంటారంటే యెహోవా సెలవిచ్చాను, దేవుని యొక్క ఊహ చేత, మనుషుల ఊహ చేత కాదు దేవుని మాట చేత ఇవన్నీ కూడా లేఖనాలు వచ్చినాయి. సో దిస్ ఇస్ వండర్ఫుల్ రైట్. ఇప్పుడు దేవుని అట్లా అర్థం చేసుకోవాలి మనము. మీరు ఈసీ క్యాంప్ లో మీరు గమనించిండొచ్చు దేవుని గాడ్ డాక్టరీని మీరు విన్నారు, నాకు తెలుసు మీరు అందరు విన్నారు చాలా మంది. అండ్ గాడ్ డాక్టరీని విన్నప్పుడు మీరు అక్కడ చూసిండొచ్చు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సృష్టి నుంచి, సృష్టిలో ఉన్న డిజైన్ నుంచి, తర్వాత మానవుని యొక్క నైతిక గుణ లక్షణాలు, నైతికత గురించి, ఇట్లా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తోని మనం దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేసినప్పుడు మనం దేవుని గుణ లక్షణాలు రాస్తామన్న. మీరు మీకు కొంచెం ఒకసారి ఈసీ క్యాంప్ పోయిరండి, అక్కడ గుణ లక్షణాలు రాసినప్పుడు ఏం రాస్తాం తెలుసా? దేవుని గుణ లక్షణాలు ఏంటంటే అనంతుడు, ఇన్ఫైనైట్, ఆది అంతం లేనివాడు, నిత్యుడు, టైం చేత బంధించలేని వాడు, మార్పు లేనివాడు, ఇమ్యూటబుల్, అన్చేంజింగ్, రైట్. ఈ పదాలు మీరు వినిండొచ్చు. నాకు గమనించండి, ఈ పదాలన్నీ కూడా యాక్చువల్గా మనకు దేవునిలో ఉన్నటువంటి క్రియేషన్ నుంచి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు. సృష్టి ఉంది కదా, సృష్టి వెనుకల కారకం దేవుడు అయి ఉండొచ్చు, అట్లా కారకం ఎట్లుంటుండొచ్చు, కారణం ఎట్లుంటుండొచ్చు అని మనం అట్లా ఆలోచిస్తాం. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ క్రియేషన్. సృష్టి నుంచి దేవుని దగ్గరికి పోతున్నాం. ఇట్లా పోయినప్పుడు మనకు దేవుని యొక్క గుణ లక్షణాలు కొన్ని కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, లేకపోతే ఎటర్నల్, ఓమ్నిపోటెంట్, అతీతుడు, ట్రాన్సెండెంట్, సమీపస్థుడు, ఇమనెన్స్, ఇట్లాంటి కొన్ని మనం వింటాం. కానీ గమనించండి, ఇవన్నీ కూడా మనకు దేవుడు ఏవి కాదో చెప్తున్నాయి, కానీ నిజంగా దేవుడు ఎట్లుంటాడు అనేది మనకు చాలా తక్కువ చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అనంతుడు అన్నాం అనుకోండి, మీకు ఏం అర్థమైంది? అనంతుడు అంటే అన్న ఆది అంతం లేనివాడు అంటే ఏం అర్థమైంది? చాలా తక్కువ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఎల్టీ క్యాంప్ విన్నటువంటి మీ అందరికీ కూడా ఆ జాన్సు కుమార్ ఎవరు అంటే అన్న గట్ట మాట్లాడిండి అని చెప్పి మీరు అనొచ్చు, కానీ నిజంగా నేను ఎవరు మీకు మస్తు తక్కువ తెలుస్తాయి. నాతో కలిసి తిరిగినప్పుడే తెలుస్తుంది, ఆహా ఈయన గిట్లుంటాడు గట్లుంటాడు, ఓ ఈయన గీ పనులు చేస్తాడు గా పనులు చేస్తాడని. అప్పటిదాకా నీకేం తెలుస్తుంది అంటే జస్ట్ విన్నది, అర్థమైంది, లిమిటెడ్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ క్రియేషన్ నుంచి మనం చూసినప్పుడు, మనం బ్యాక్ పోయినప్పుడు మనకు చాలా విషయాలు ఆయన ఏంది కాదో చెప్తుంది. కొన్నిసార్లు అందులో కొంచెం కాంట్రడిక్షన్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి అంట ఒక అంకుల్ ఐఐటి చెన్నైలో దేవుని గురించి మాట్లాడుతుంటే అక్కడ చాలా మంది సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూర్చొని అడుగుతూ ఉంటే, అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్. సో దేవుడు గుడ్ అనే విషయం, గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే విషయం మాట్లాడుతుంటే అడిగిందట, ఆమె మెకానికల్ ఇంజనీర్ అమ్మాయి, అమ్మాయి లేచి అడిగిందట, సార్ దేవుడు మంచోడా? ఓకే, యూఆర్ సెయింగ్ గాడ్ ఈస్ గుడ్, అండ్ గుడ్ అంటే చెడుకి ఆపోజిట్, గుడ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఈవిల్. మీరేమంటారు? చెడు ఆదామ అవ్వాలి చేసిన తప్పు నుంచి స్టార్ట్ అయింది అంటారు. సో దాని మీనింగ్ ఏంది? చెడుకు బిగినింగ్ ఉంది. మరి చెడుకు బిగినింగ్ ఉంది అని అంటే అంతకుముందు చెడు ఏం టైం ఒకటి ఉంది. ఇప్పుడు దేవుడు గుడ్ అంటే చెడు లేనప్పుడు ఆయన ఏంది? ఎట్లా గుడ్ ఆయన? హౌ ఇస్ గాడ్ గుడ్ వెన్ దెర్ ఇస్ నో ఈవిల్? హౌ ఇస్ గాడ్ హోలీ వెన్ దెర్ ఇస్ నో పర్సన్, నో క్రియేషన్? హౌ ఇస్ గాడ్ లవింగ్ వెన్ దెర్ ఇస్ నో క్రియేషన్ టు లవ్? మనిషి ఆదాము లేనప్పుడు కూడా దేవుడు ప్రేమమయ్యాడు అంటే ఎట్లా చెప్తావు సార్ నువ్వు? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నా మనం ఆలోచిస్తే దేవునికి ఉన్న చాలా గుణ లక్షణాలు రిలేషనల్ క్వాలిటీస్. ప్రేమమయుడు, ప్రేమించాలంటే అర్థమైంది అబ్బా, ఇంకొకళ్ళు ఉండాలి ప్రేమించాలని. సృష్టి లేనప్పుడు ప్రేమమయుడు అంటే అర్థమైంది, మళ్ళీ ఎవరిని ప్రేమించాలి? దేవుడు కేవలం వన్ పర్సన్ అయితే, సృష్టి లేనప్పుడు, పాపం లేనప్పుడు దేవుడు గుడ్ ఎట్లా? దేవుడు లవింగ్ ఎట్లా? ఎందుకంటే గుడ్నెస్, లవింగ్, హోలీనెస్, మెర్సీ, కైండ్నెస్, లాంగ్ సఫరింగ్, ఇవన్నీ ఏంటి? రిలేషనల్ క్వాలిటీస్. రిలేషన్ లేకుండా వీటిని ఎట్లా వర్ణిస్తావు? రైట్? అండ్ దట్స్ వై ద బైబుల్ సేస్ గాడ్ ఈస్ ఎ ట్రినిటీ. సో విషయం ఏంటంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ నోయింగ్ ఎ పర్సన్ వేరు, నోయింగ్ అబౌట్ ఎ పర్సన్ వేరు. సృష్టి నుంచి మనం దేవుని దగ్గరికి ఆలోచించడానికి చేస్తే నోయింగ్ అబౌట్ ఎ పర్సన్ లాగా ఉంటుంది. బట్
మనం బైబిల్లో దేవుని గురించి ఏం చెప్పబడ్డా నేను చదువుకుంటా పోయారు అనుకో, యూ విల్ బి నోవింగ్ నోయింగ్ దట్ పర్సన్ పర్సనల్లీ. నన్ను వచ్చి మీరు కలిసినప్పుడు నేను ఎట్లా మీకు అర్థమవుతానో, ఇట్లా ఫోటోలో చూడకుండా, ఇట్లా జస్ట్ ఈ జూమ్ మీటింగ్ కాకుండా. సిమిలర్లీ మనం బైబిల్ తెరిచి దేవుని గురించి ఏం చెప్పబడ్డది, వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబుల్ అని వెతికినాం అనుకో, నీకు అర్థమవుతుంది ఏంటంటే దిస్ గాడ్ ఈజ్ ఎ ట్రినిటీ. ఈయనలో బహుళత్వం ఉంది. సృష్టి లేనప్పటి నుంచే దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలాగా నివాసం చేస్తుండ ఆయన. ఆది అంతం లేనప్పటి నుంచే ఆయన ముగ్గురుగా ఉన్నాడు. ఆయన తండ్రి కుమారుని మధ్యలో ప్రేమ ఉంది, పరిశుద్ధాత్ముడు కుమారుని మధ్యలో ప్రేమ ఉంది, మంచితనం అనే రిలేషన్ క్వాలిటీ, హోలీనెస్ అనే రిలేషన్ క్వాలిటీస్, అవన్నీ అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కాబట్టి అవి పొంగి పొరలి సృష్టిని సృష్టిస్తే మనుషులకు వచ్చాయి. And Trinity is the answer for those questions. So there are two ways we can actually talk about God. One is working backwards from creation, let us starting from the biblical revelation. Let the Bible lo devudu tanantana etla bayalaparchukunnadu akka nunchi start cheyadam. So manam Trinity ane doctrine ni, what we are trying to do is we are trying to read the Bible and understand the doctrine of God. Andike nen first lane cheppina ee manam ee roju em chustunnam anante the doctrine of God as revealed in the Bible. బైబుల్లో తనంతాను దేవుడు ప్రత్యక్షపరుచుకున్న రీతిగా దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని చేస్తున్న ప్రయత్నం. అప్పుడు మనకు అర్థమవుతుంది గాడ్ ఇస్ ట్రినిటీ. ఆయన ఒక వ్యక్తి, ఆయన యొక్క ఆయన ఏక దేవుడు, ఆయనలో ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఈ విషయం మనకు అర్థమైంది. అట్లున్నాడు కాబట్టి చాలా క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్ ఆర్ పాసిబుల్. రైట్, చలో ముందుకెళ్దాం. నౌ ఇన్ ద బైబుల్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ one god only, no other gods. Chala clear ga cheppindi Bible. But three persons ga chuinchukuntanantanu, tandriga kumarunga and parishuddhaatmaga. New testament e kaadu, old testament lo kuda and old testament lo implicit ga undi, ante daagi undi, poorthiga bayal parchabadi ledu, but new testament lo sampurnanga vishada parchabadi undi. And idi edo kattu katha kaadu, idi ఎర్లీ డిసైపుల్స్ యొక్క లైఫ్ లో వాళ్ళు అనుభవించిన దాని నుంచి బయటకు వచ్చినటువంటి విషయం ఇది. సో లెట్ స్టార్ట్. సో బైబుల్ ఏం చెప్తుంది దేవుని గురించి? ఫస్ట్ థింగ్ బైబుల్ ఏం చెప్తుంది తెలుసా? సింపుల్ గా దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, అది బైబుల్ చెప్తున్న విషయం. యూనిటీ ఆఫ్ గాడ్, ఇది వెరీ క్లియర్ ఉంది. మనం న్యూ టెస్ట్మెంట్ చదివినా, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చదివినా ఇది క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్ లోనైతే దేవుడు ఇచ్చిన పదాజ్ఞల్లో ఫస్ట్ కమాండ్మెంట్ ఏముంటుంది అంటే, నేను తప్ప వేరొక దేవుడు భూమి మీద లేడు, నీ దేవుడు అనే యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాల్సింది. సో ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్ ఈస్ దేర్ ఇస్ వన్ గాడ్ అండ్ వర్షిప్ హిమ్. అండ్ ఈవెన్ ఇస్రాయల్ ని చాలా సార్లు దేవుడు, మనము ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది అంటే, విగ్రహారాధన చేయొద్దు అంటారు. వై? బికాస్ దేర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దెమ్. వేరొళ్ళు లేరారా దేవుడు? కాబట్టి విగ్రహారాధన, దేవునికి రావాల్సిన మహిమ ఆరాధన ఇంకొక వైపు పోవద్దు. దట్ వాస్ హిస్ కన్సర్న్ అండ్ హీ వాస్ టాకింగ్ ఇట్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మీరు మీద బైబుల్ ఉంటే ద్వితీయోపదేశ కాండం 6:4 ఇది వాళ్ళు ఓపెన్ చేసి పెట్టుకుని, అది చాలా సార్లు మనం అటు ఇటు వస్తుంటాం దాని దగ్గరికి. సో జస్ట్ రీడ్ ఇట్. అందులో ఏముంది తెలుసా? ఇస్రాయేల్ వినుము, దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఉంటుంది. నౌ దీన్ని ఏమంటారు అంటే, అదొక సూత్రం. యాక్చువల్గా అదొక సూత్రం. అది ఏం సూత్రం అని అంటే, ఇస్రాయేల్ లో పుట్టిన ప్రతి యూదుడు రోజుకి కనీసం 3-4 అన్న, 5 అన్న అనేటువంటి సూత్రం. జస్ట్ లైక్ మన నమాజ్కి మన ముస్లిం సోదరులు పోయినప్పుడు వాళ్ళు ఏదైతే దెర్ ఇస్ నో అదర్ గాడ్ బట్ అల్లా అండ్ మొహమ్మద్ ఇస్ ప్రాఫిట్ అని అంటారు, వాళ్ళు దాన్ని షహదా అంటారు. యాక్చువల్గా ఆ ప్రిన్సిపల్ ఎడికి వచ్చిందంటే యూదుల షేమ నుంచే. అండ్ షేమ ఇస్ లైక్ ఫస్ట్ లైన్, ఒక పిల్లగాడికి మాటలు రాగానే ఇంట్లో అమ్మ నాయన నేర్పించే మొదటి లైన్ యూదులలో ఏంటంటే క్షేమ. ఏం తెలుసా? ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. సో మీనింగ్ ఏంది? నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఇంకొకళ్ళు లేరు ఆయనలాగా. అది వాళ్ళకి నేర్పించే ఫస్ట్ మాట. ఇంకోటి మీరు గమనిస్తే, దెర్ ఇస్ నో వన్ లైక్ హిమ్ అనే విషయం కూడా చెప్తా ఉంటాడు. అంటే ఒక్కడే దేవుడు అని కాదు, నో వన్ లైక్ దిస్ గాడ్ అనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 Samuel 7:22 మనం చూస్తే అక్కడ దావీదు ప్రార్థన చేస్తుంటారు. దేవుడు తనకిచ్చిన గొప్ప ప్రామిస్ని బట్టి హీస్ యాక్చువల్లీ వర్షిపింగ్ గాడ్. అండ్ 7:22 ఏమని అంటున్నాడంటే, కాబట్టి దేవా యెహోవా
నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు, మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. సో మరి అన్న, మనం ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే జడ్జెస్లో, నిర్గమ కాండంలో, నంబర్ సంఖ్యా కాండంలో, ఇస్రాయేల్ వాళ్ళు కనాను దేశానికి పోతున్నప్పుడు రకరకాల దేవుళ్ళు కనబడతారు. బయలు దేవత, మొలేకు దేవత, ఇంకా అష్టారోతు దేవత, ఇట్లాంటి అన్నీ ఉండే కదా. అక్కడ చుట్టుపక్కల అమోరియులు, అమోనీయులు, హిత్తీయులు, హిబీయులు, జబీసీలు, వాళ్ళ దేవుళ్ళు, దేవతలు అందరూ ఉండే కదా. మరి వాళ్ళెవరు? వాళ్ళెవరు? దేవుడు అలాంటి పాలిథీస్టిక్ కల్చర్లో నుంచి ఇస్రాయేల్ని ఎన్నుకొని వాళ్ళకి ఏమన్నాడు అంటే, there is only one god, these are not gods. So monotheism, well, strictly monotheism, eka devuni namminu kaaranam endante devudu valaku bayalu pachukunadu israelu vinumu ee devudaina yehova advitiyudagu yehova. Same thing neeku new testament lo kuda clear ga repeat ayindi. So for example yakobu rasna patrika 2nd adhyayamlo 19th verse lo em undanante devudu okkade anni unnamuchunnam. అలాగ నమ్ముట మంచిది, దయ్యములు నమ్మి వాళ్ళకి దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నాం, మంచిది అది. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, నో వన్ ఇస్ లైక్ హిమ్, నో వన్ ఇస్ లైక్ హిమ్. ఎవరైనా నేను దేవునితో సమానం అని అనుకుంటే అది సాతాను సృష్టించిన అబద్ధం అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అండ్ మీరు గమనించినట్లయితే చాలా సార్లు ఇస్రాయల్ యొక్క చరిత్రలో సొలొమోన్ లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేవుని పక్కకు ఇంకో కొందరు దేవుళ్ళని ఉంచుకున్నారు లైఫ్ లో. చాలా డిస్టర్బింగ్ థింగ్. దేవుడు అంటుండు ఎవరికుండదు ఆ ప్లేస్ అంటాడు, నాలాగా ఇంకొకరు లేరు, నాలో ఉన్నటువంటిది ఇంకెక్కడా లేదు, నో వన్ ఇస్ గాడ్. మరి మిగతా దేవుళ్ళు అందరు ఎవరు అని అంటే మనకు వేరే డాక్టర్ లో మనకు అర్థమైతుంది ఏంటి అని అంటే, దే ఆర్ ఆల్ ఫాలన్ యాంజల్స్. సాతాను లూసిఫర్ పడిపోయినప్పుడు తనతో పాటు వచ్చిన సమూహ గుంపులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా పవర్ కావాలి వాళ్ళకు, వాళ్ళందరూ కూడా ఆరాధన కావాలి. దానికోసం తహతాలాడితే దేవుడు తన్ను అక్కడి నుంచి పడేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడెక్కడ జమ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ ని ఆక్యుపై చేసి దే ఆర్ బీయింగ్ వర్షిప్ నౌ. వాళ్ళకి ఆ పవర్ అవసరం. అండ్ దెర్ ఇస్ నో గాడ్, నో గాడ్ లైక్ యాహ్వే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ సేమ్ థింగ్, దే టాక్ అబౌట్ ద సేమ్ థింగ్, రైట్? హూ ఇస్ దిస్ గాడ్? ఈ విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సరే, ఈ దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో? సరే అన్న, ఏకత్వం గురించి చెప్పినావు, మరి నువ్వు దేవునిలో బహుళత్వం కూడా ఉంది అని అన్నావు కదా, ఆ బహుళత్వము గురించి ఉన్నటువంటి మాట ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు. నువ్వు ఇప్పుడు కొద్దిసేపు దాని విషయం చూద్దాం. ఏకత్వం ఉందని అర్థమైపోయింది న్యూ టెస్ట్మెంట్ అయినా ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా. సో బహుళత్వం, నా హీబ్రూ భాషలో ఒకటి అని చెప్పడానికి చాలా పదాలు ఉన్నాయి. నెఫెష్ అని ఉంది, యకీద్ అని ఉంది, ఎఖాద్ అనే పదాలు ఉన్నాయి. అయితే మనం ఇంతకుముందు చదివినాం ద్వితీయోపదేశ కాండం 6:4 ఆ వచనం చదివినాం. అందులో చాలా క్లియర్గా దేవుడు ఒక్కడని చెప్పారు. అయితే ఆ వచనంలో ఉన్న మీనింగ్ ఏంటంటే, మీరు చూడండి కింద, ఇశ్రాయేలు వినుము, మన మీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఉంది. దీని హిబ్రూ భాషలు ఎట్లుందంటే ఇట్లున్నది, షెమా ఇశ్రాయేల్ యహ్వే ఎలోహీను యహ్వే ఎఖాద్, యహ్వే ఎఖాద్, ఎఖాద్ అనే పదం వాడారు. నా నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా పదాలు ఉన్నాయి. అయితే అందులో యాకీద్ అనే పదం దేనికి సూచన అని అంటే, వన్ అనే దానికి సూచన. వన్ వన్ మనం నంబర్స్ అంటే కదా, 1, 2, 3 లాగా, ఒకటి అంటే యాకీద్ నంబర్. బట్ అక్కడ నంబర్ వాడలేదు వాళ్ళు. అక్కడ వాడిన పదం ఏంటంటే ఎఖాద్. ఎఖాద్ అనేది ఏంటి అని అంటే ఒక బహువచనంతో కూడినటువంటి యూనిటీ. అది ఏ ప్లూరాలిటీ విత్ ఇన్ ఏ యూనిటీ. అంటే అన్న, ఇది ఇప్పుడు మనం గిట్లా అంటాం చూడు, రాజులు అంటారు చూడు, నేను బదులు మేము అన్నట్టు. అట్లనా? అట్లా కాదు మళ్ళా, అట్లా కాదు మళ్ళా. ఇది ఇద్దరు కలిసి ఒకటయ్యే విషయం లాంటిది. ఇది బహుళత్వంతో నింపబడిన ఏకత్వం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ వర్డ్ ఎక్కడ వాడారు అని చూస్తే, దేవుడు జెనెసిస్ 2:24 మనం చూస్తే మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఇట్లా అన్నాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొన్నను, వారు ఏక శరీరం అవుతుంది. ఏక అని వాడినప్పుడు అక్కడ వాడిన పదం ఎఖాద్, టూ పీపుల్ బికమింగ్ వన్, ప్లూరాలిటీ ఇన్ యూనిటీ, అక్కడే ఖాద్ వచ్చింది. సిమిలర్గా అట్లాంటి చాలా పదాలు అన్న. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా దేవుడు తన గురించి మాట్లాడినప్పుడు బహువచనం అట్లా మాట్లాడినట్టుందా అంటే, దేవుడు తన గురించి మాట్లాడిన పదం ఇంకా చాలా. ఫర్ ఎగ్జాంపుల్ జెనెసిస్ చాప్టర్ 1 మనం చూస్తాం 26 దేవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడు. మన, ఇట్స్ అ ప్లూరల్, ప్లూరల్ నౌన్, ఇట్స్ అ ప్లూరల్ నౌన్ దే.
సమూహముల్ గల లేదా ఐక్యత గల అని మీనింగ్ వస్తుంది ఏ కాదనే. సో ఇది దేవుని గురించి వాడబడ్డది. సో దేవుడు ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలా, దేవునికి వాడబడిన ఆ ఏకవచనం అనేటువంటిది లేదా ఒక్కడు అని చెప్పడానికి వాడబడిన పదంలోనే బహుళత్వం దాగి ఉంది. షెమా ఇజ్రాయెల్ ఎలోహీను యహ్వే ఎలోహీను యెహా, రైట్? సో ఈ విషయాన్ని మొదటి విషయం. రెండవది దేవునికి వాడబడిన పదాలు ఎలోహీన్ అండ్ అదోనాయ్ అనే పదాలు దేవునికి వాడినారు. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో మూడు పదాలు మనం చూస్తాం దేవునికి, న్యూ టెస్ట్మెంట్ అయినా ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా మూడు పదాలు మనం చూస్తాం దేవుని గురించి సంబోధించడానికి. వాడిన ఒకటి యహ్వే. యహ్వే అనే పదము దేవుడు మోషేతోని తనని తాను గురించి బయలుపరుచుకున్న పదం. దేవుని పేరేంది అని అంటే నేను ఉన్నవాడను అనువాడను అనే దానికే తర్జుమ యహ్వే. అయితే ఇస్రాయల్ ప్రజలు ఆ పదం వాడని భయపడటం ఎందుకనంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే అది పాపం అని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేసిండే దాని బదులు ఎక్కువ వేరే పదాలు వాడేటోళ్ళు, లైక్ ఎలోహీమ్ అండ్ అదోనాయ్ ఈ పదాలు వాడి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెసిస్ చాప్టర్ 1 ఫస్ట్ పదం, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని ఉంది చూడండి. ఆది అందు దేవుడు అనే పదం అక్కడ వాడమన్న పదం ఎలోహీమ్, ఎలోహీమ్. అదోనాయ్ చాలా సార్లు వస్తాయి. గమ్మత ఏంటంటే ఎలోహీమ్ అన్న అదోనాయ్ అన్న ఈ రెండు పదాలు బహువచనం, అంటే ప్లూరాలిటీ దాగి ఉన్న పదాలు. అందులో ఏకవచనం అంటే అందులో సింగులర్ అని కాదు మీనింగ్, దేర్ ఇస్ ఎ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ. వాట్ ఇస్ దిస్? మీకు తెలుసా 2500 కంటే ఎక్కువ సార్లు మన కేవలం ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే ఎలోహీమ్ అదోనాయ్ ఎల్ ఎల్ షదాయ్ ఇట్లాంటి పేర్లు, ఎల్ ఎలియోన్ ఎల్ ఎలోమ్ ఇలాంటి పదాలు మనకు 2500 టైమ్స్ కంటే నన్ను ఎవ్రీ టైమ్ that word talks about there is a plurality in this God. అన్న దేవుడు తన గురించి తాను మాట్లాడినప్పుడు ఒక్కనిగా మాట్లాడిండా? ఒక్కనిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాజులు మాట్లాడతారు చూడన్న మేము అన్నట్టు అట్లా కాదు. తమ్మి మీరు ఎక్సోడస్ 11:9, టైం లేదు మీరు చదవండి అది, ఆ చదివితే అక్కడ దేవుడు తనంతా నేను అని మాట్లాడి, ఇట్స్ లైక్ దేవుడు తన గురించి మాట్లాడితే నేను అన్నాడు చాలా సార్లు, మేము అనేది కొద్దిసార్లు అన్నాడు. ఆ మేము అన్నప్పుడు ఆ బహువచనం చూపించిండో ట్రినిటీ, ఏదో బహుళత్వం ఉంది ఈ దేవుణ్ణిలో అనేది అర్థమైంది ప్రజలకు. అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ లైక్ రెస్పెక్టబుల్ యువర్ లేదా మై అవర్ అది కాదు. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ జాషువా 22:22 అక్కడ ఏం జరుగుతుందంటే జాషువా మాట్లాడుతూ ఇక్కడ యా 22:22 దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఈ పదం నా దేవుళ్ళలో అన్నప్పుడు కూడా అక్కడ ఏం వాడారు తెలుసా? ఎలోహీను ఎలోహీమ్ యహ్వే అని వాడారు. అంటే అర్థమేందన్న అంటే ఏం లేదు, సింపుల్ మిగతా దేవుళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు బహువచనం వాడినప్పుడే ఎలోహీమ్ అని వాడుతున్నారు. ఇస్రాయిల్ దేవుని గురించి మాట్లాడినప్పుడు ఒక్కొని గురించి మాట్లాడడానికి ఎలోహీమ్ అని మాట. ఇట్ సింప్లీ షోస్ there is a plurality in this God. Okay, we'll move forward. Now, manaku ipparaka chusnam. Now, atlane manam nen intaku mundu last time kuda cheppina. Manam doctrine chadivetappudu old testament lo em cheppabaddadi, new testament lo em cheppabaddadi sampurnanga manam chusnam anko every doubt pothadi. Now, modata 5 kaandallo devuni gurinchi em cheppabaddadi ani anante meer genesis 1:1 chuste devudu oka threefold source lekapothe ayinlo bahulatvam gurinchi clear ga unnadi. For example, adiyandu devudu bhoomi aakashamlanu srujinchanu 1:2 వర్సెస్ చూస్తున్నాం. భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇప్పుడు చూడండి, దేవుడు సృష్టించినట్టుంది, అట్ ద సేమ్ టైం దేవుని ఆత్మ కూడా ఉంది అక్కడ. అంటే ఇద్దరున్నట్టు కనిపిస్తుంది, మళ్ళీ దేవుడే. వావ్, ఏకత్వం ఉంది, బహుళత్వం ఉంది. యాక్చువల్ గా హీబ్రూ బైబుల్లో ఏముంది తెలుసా? ఆది ఎందు అనే పదానికి వాళ్ళు వెతికినారు మీనింగ్ ఏందని. బిగినింగ్ రషీద్ అనే పదానికి వెతికితే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే దానికి సినోనిమ్ ఇంకొక పదం దొరికింది బైబిల్లో వాడబడింది, దాని మీనింగ్ జ్యేష్ఠుడు అనే పదం. సో వాళ్ళు ఏం రాశారు తెలుసా వాళ్ళ బైబిల్లో? ఇన్ ద బిగినింగ్ బై ద ఫస్ట్ బోర్న్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, బై ద ఫస్ట్ బోర్న్. ఇదే విషయాన్ని పౌలు రాస్తాడు, ఆది సంభూతుడు అనే పదం. సో ఒక రకంగా చెప్తే ఫాదర్ సన్ అండ్ స్పిరిట్ హీబ్రూ బైబిల్ ఒకటి దగ్గర ఉన్నారు జెనెసిస్ 1:2. ఇప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదాం అన్నాడు. యెహోవా సాక్షులు అనేటోళ్ళు లచ్చేయమంటారు, అంటే మన అంటే ఆడ బహుళత్వం కాదు, మన అంటే దేవుని దూతల గురించి మాట్లాడిండు అంటారు. నువ్వు దేవుని దూతలాగా మనం చేసింటే మనం గాలి ఎగరేటోళ్ళం అందరం, మనం ఒక వేరే గ్రహంగానే ఉండేటోళ్ళం. కానీ దేవుడు దూతల పోలిక చెప్పిన చేయలే మనని.
దేవుడు తన పోలిక చొప్పున చేసిడు. దిస్ ఇస్ వండర్ఫుల్. గాడ్ ఇన్ హిజ్ ఇమేజ్, మన అనే పదం వచ్చింది. వెరీ గుడ్. ప్రాఫెట్స్ లా నా అన్న ఇంకెక్కడన్నా ఉందా అన్న, చాలా చోట్ల ఉంది ట్రినిటీ గురించినటువంటి టాక్ ఓల్డ్ టెస్ట్మెంట్ లా. నౌ టర్న్ విత్ మీ టు ఐజయా 48. చాలా వర్సెస్ నేను రాసిన, మీకు ఎట్లాగో అది వస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడద్దు. నేను జస్ట్ 1-2 verses చదువుతా, మనకు టైం కూడా ఉండదు కాబట్టి. ఐజయా 48 లో యెషయా 48 యా, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వర్స్. యాక్చువల్గా మీరు వీలైతే 11 నుంచి చదువుకుంటారండి, అద్భుతంగా ఉంటుంది. అయితే నేను ఒక్కటి వర్స్ మాత్రమే చదువుతున్నా, 16th verse. అక్కడ ఏముందంటే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, ఇప్పుడు అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. లాస్ట్ లైన్ చూస్తే ముగ్గురు కనబడుతున్నారు మనకి. ఇప్పుడు ప్రభు అగు యెహోవాయు 1, ఆయన ఆత్మయు 2, నన్ను 3, నన్ను పంపాను. ఈయన ఎవరు అసలు? నన్ను ఫస్ట్ లైన్ చూడండి, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాళ్ళని కాను. ఆది అంటే రెషిత్, బిగినింగ్. ఇంతకుముందు మనం చదివినాం చూడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ మేడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది అంటే దేవుడు భూమి ఆకాశం సృష్టించి, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడను, అప్పుడు నేను ఉన్నవాడనే, సీక్రెట్ గా దాచుకొని ఉన్నోని కాదు. ఎవరినా? నెక్స్ట్ లైన్, అది పుట్టిన కాలము మొదలుకొని. అది అంటే మళ్ళా రషీద్, ఆది సృష్టి లేక ముందు, సృష్టి పుట్ట కంటే ముందు, అది పుట్టిన నుండి మొదలుకొని నేను అక్కడ నున్న వాడను. ఎవరినా? కుమారుడైన. ఎట్లా తెలుస్తుంది మనకు? ఇప్పుడు ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. కిందికి రండి, నీ విమోచకుడు, దిస్ ఈస్ జీసస్ క్రైస్ట్ ద సేవియర్. ముగ్గురు ఒక దగ్గర వచ్చారు, వా వండర్ఫుల్. అట్లాంటి వర్సెస్ మీకు చాలా చోట్ల కనిపిస్తాయి. ఇంకొకటి చదువుతా నేను, డానియల్ 7th chapter లో యేసు ప్రభు, మనం గమనిస్తాము మార్క్స్ వార్తలో, లూకస్ వార్తలో చాలా సార్లు మనుష్య కుమారుని అనే పదం వాడతాడు. మనం అందరం మనుష్య కుమారు అంటే మనిషి పుట్టినోడే అనుకుంటాం, బట్ ఎవరు మనుష్య కుమారుడు? ఒకసారి డానియల్ రాసిన విషయం చూడండి, ఆ మనుష్య కుమారుడు అంటే ఎవరు? డానియల్ చాప్టర్ 7:9-14. రైట్. సో ఇక్కడ దానియేలు మనుష్య కుమారుడు ఎవరో వర్ణిస్తున్నాడు. తమ్మి జాగ్రత్త చూడండి, యా 9-14 చదివితే చాలా విషయాలు ఉన్నాయి తమ్మి. సేమ్ థింగ్ నీకు రెవల్యూషన్ చాప్టర్ 1 కనిపిస్తుంది. యోహాను ప్రకటన గ్రంథంలో ఇదే ప్రొఫెసీని యేసుకు వర్ణిస్తూ రాసింది. అద్భుతం, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక్క వర్స్ చదువుతానండి. రైట్, 13th verse. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘరూఢుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తీయబడాను. నౌ సమ్వన్ వాస్ బ్రాట్ హియర్. సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడాను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికని తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడును లాయం కాదు. ఎవరిది? మనుష్య కుమారుడు, మనిషిని స్వభావంలో పోలి వచ్చినటువంటి ఆయనదట. ఇంత కిందికి పోతే చెప్తాడు ఆయనకు రాజ్యాధికారం ఇవ్వబడ్డది. హూ ఇస్ దిస్ పర్సన్? మానవుని ఆకారంలో ఉండి సమస్త అధికారం భూమి మీద సమస్తం ఇవ్వబడ్డది ఎవరికి? జీసస్ క్రైస్ట్. సో డానియల్ సేస్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్, అండ్ ఇది మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో రాయబడ్డది. ఇద్దరు ఉన్నారు ఇక్కడ, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, సిమిలర్లీ. ఓకే, అండ్ ఈవెన్ జకర్యా, మీరు ఎప్పుడైనా సరే జకర్యా గ్రంథంలో యేసు ప్రభు యొక్క లైఫ్ గురించి, ప్రాఫెట్స్ గ్రంథంలో అద్భుతమైన ప్రాఫెట్స్, ఐ జస్ట్ రీడ్ క్విక్లీ బికాస్ ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు మిస్ దిస్. జకర్యా గ్రంథం 2nd chapter, అండ్ హీ టాక్స్ అబౌట్ హూ జీసస్ క్రైస్ట్ ఇస్. రైట్, 2nd chapter. ఓకే, యా ఓకే, అక్కడ పెద్ద ప్యాసేజ్ ఉంది, బట్ ఐ జస్ట్ రీడ్ లైక్ నేను దాని 5th verse చూస్తాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును, నేను దాని మధ్య నివాసి అయి మహిమ కారణంగా ఉండును. ఇదే యెహోవాకు. ఉత్తర దేశంలో ఉన్న వారిలారా తప్పించుకొని రండి, ఆకాశపు 4 వాయువులంత విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను, ఇదే యెహోవాకు అని చెప్పి కిందికి వచ్చి 8th verse. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నది అలిచి మిమ్మును దోచుకుని అన్యజన యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. సంబడీ స్పీకింగ్, దేవుడు నన్ను పంపిందని చెప్తున్నాడు.
నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ములు అగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. తండ్రి నన్ను పంపినని మీరు తెలుసుకుందరు. ఇంకా కింద చూస్తే సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడుడు, ఇదే యెహోవా. ఆ దినము అన్య జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ ఎందుకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. జీసస్ క్రైస్ట్. అండ్ కీర్తనలో చాలా ఉంది, ఒక్క వచనమే చదువుతా ఎందుకంటే మనకు టైం లేదు. ఒక్క వచనం ఏది అనంటే కీర్తనలు 110 ఓన్లీ వన్ వర్స్, ఫస్ట్ వర్స్ చూడండి. మీరు ఏం చేయండి అంటే ఒకళ్ళు Matthew 22 చాప్టర్ కూడా తీయండి. కీర్తనలు 110 జస్ట్ వన్ వర్స్. మిగతా వర్సెస్ తమ్మి మీరు ఇంటికాడ మళ్ళా మళ్ళా చదవండి. యూ విల్ ఫైండ్ ద బ్యూటిఫుల్ ట్రినిటీ డిస్క్రైబ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఓకే సరే, 110 ఫస్ట్ వర్స్ ఏముందంటే, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభుతో, ఇద్దరు ప్రభువులు మాట్లాడుతున్నారు. ఎవరు ఏ ప్రభువు అనేది కొంచెం మనకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. మాథ్యూలో ఈ విషయాన్ని అంటే దావీదు రాసినటువంటి ఆ కీర్తనను ఎత్తిపట్టి జీసస్ క్రైస్ట్ యూదులతో తర్కించిండు. ఒకరోజు 22 చాప్టర్లో మనం గమనిస్తే 41 ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. కరెక్టే, తప్పేం లేదన్నా. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు, 110:1. ఓకే, నీవు నా కుడి పార్శ్వమున కూర్చునివని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. 110:1 కీర్తనలు అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు? దావీదు కుమారుడు క్రీస్తు అయితే క్రీస్తుని దావీదు ప్రభు అని ఎందుకు అంటున్నా అన్నాడు యేసు ప్రభువని. దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగ అతని కుమారుడు అగున, ఆయన వాళ్ళ కుమారుడు ఎట్లా అవుతాడు అని అంటే, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్న అడుగా తెగింపలేదు. ఇట్స్ నాట్ క్రైస్ట్ ఇస్ జస్ట్ నాట్ ద సన్ ఆఫ్ డేవిడ్, ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఓకే, సో సామ్స్ లో విజ్డమ్ లిటరేచర్ లో కూడా ఉంది తమే. ఇంకొకటి, మనం ఓల్డ్ టెస్టమెంట్ లో చాలా సార్లు ప్రభువు దూత అనే విషయాన్ని మనం గమనిస్తాం. ప్రభువు దూత కనబడేను అని, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము ఉంటాడు. అబ్రహాముకి 18th చాప్టర్ లో 3 మనుషులు వచ్చినట్టు ఉంటుంది. అబ్రహాము సాష్టంగ పడి నమస్కారం చేసినట్టుంటది, ఆయన వారికి విందు ఏర్పాటు చేసినట్టుంటది. 13 and 14 కి వస్తే ఏముంటది తెలుసా? యెహోవా అబ్రహాముతో ఇలాగ చెప్పాను, నెక్స్ట్ ఇయర్ నీ భార్యకు గర్భం దాల్చి నీకు ఒక కుమార్ని పుడతాడు అని అంటాడు. యెహోవా ప్రభువు దూత రెండు పక్క పక్కకు వస్తాయి. అండ్ ఇట్ వాజ్ లైక్ ఆల్వేస్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్. మీరు గమనించండి తమ్ముడు చెల్లె, ఫస్ట్ టైం ఎవరన్నా ఈ పదం వింటున్న వాళ్ళైతే, ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా మీకు ప్రభువు దూత అనే పదం వస్తే జాగ్రత్తగా చూడండి. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని వచ్చినప్పుడు ఆ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కి సాష్టంగా పడి వర్షిప్ చేస్తున్నారు అనుకో, ఆయన యెహోవా అనే నామంతో ఆయన సంబోధిస్తున్నారు అనుకో, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. దాన్ని థియోఫెనీ అంటారు, అంటే యేసు ప్రభు ఓల్డ్ టెస్ట్మెంట్ లో తనను తాను బయలుపరుచుకున్న విధానం అది. అవి చాలా ఉన్నాయి. యాకోబ్ అంటాడు గిద్యోన్కి వచ్చింది, జాష్వాకు వచ్చింది, అండ్ ఈవెన్ జేకబ్, యాకోబ్ది గమ్మత్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఎక్సోడస్ 23 చాప్టర్ లో కూడా ఆ విషయము చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే, నేను ఒక్క వర్స్ చదువుతా మీకోసం చదివి, అది యేసు ప్రభు గురించినటువంటి విషయం ఇద్దరు ఉన్నారు అక్కడ అనే విషయం ఎట్లా తెలుస్తుంది అనేది నేను జస్ట్ చూపించి ఐ క్లోజ్ ఈ సెక్షన్కి వెళ్ళి దాటిపోదాం. సరే, నిర్గమకాండం 23 అందులో 20 నుంచి ఓకే మనం చూస్తే ఇక్కడ ఏముందనంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇది దేవుడు మాట్లాడుతున్న, ఇస్రాయల్ మోషేతో మాట్లాడుతున్నాను, రాయమని చెప్పింది. ఓకే, పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఓకే, నా నామము ఆయనకున్నది, హీ హాజ్ మై నేమ్. ఓకే, ఇంకేమున్నా చూడండి, అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా, నేను శత్రువులకు శత్రువుని విరోధులకు విరోధిని ఉందను. ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళు, చమోరీలు, హిత్తియులు, పెరిజీలు, కనానీయులు, హివ్యులు, ఎబ్యూసులు వారు ఉన్న చోట్లకు నిన్ను రప్పింతును, నేను వారిని సంహరించదను. ఇక్కడ ఇంటర్చేంజబుల్ గా నా దూత నేను, నా దూత నేను అని వాడినట్టు ఉంటుంది. ఈవెన్ మీరు మొత్తం చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా అని వచ్చిన దగ్గర కూడా This is a theophany of Jesus Christ. Wow. So, Old Testament, ప్రభువు దూత అనేటి వచ్చినప్పుడు కూడా
ఈస్ టాకింగ్ అబౌట్ ద నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే హాగరుది ఆది కాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. హాగరు ఆమె అబ్రహాం నుంచి పారిపోతా ఉంటుంది, ఎందుకనంటే సారా ఎలగొట్టేస్తుంది. ఆమెకి నీళ్లు కావాల్సి వస్తుంది, నీళ్లు కావాల్సి వస్తే దప్పికతో కొడుకు చచ్చిపోతున్నట్టు ఉంటాడు. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తే చూచుచున్న దేవుడు నీవు అని అంటది. ఎస్, అక్కడ దేవుణ్ణి మీరు గమనించండి, చూచుచున్నవాడు నీవు అని ఆమెకు వాటర్ ఇస్తాడు. వాటర్ ఇస్తే ఆమె బతుకుతుంది. ఎక్కడ నీళ్లున్నాయో ఆ నీళ్ళని ఆయన సృష్టించి ఆమెకి ఇస్తే ఆమె అక్కడ వాడిన పదము వెరీ బ్యూటిఫుల్. 13వ వచనంలో అక్కడ ఏముంటారంటే, అది అంటే హాగరు, చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. అసలు ఎవరు మాట్లాడారు అని అంటే దూత అని ఉంటుంది అక్కడ 11వ వర్స్లో, యెహోవ దూత అని ఉంటుంది. ఆమె ఏమన్నది తెలుసా, యెహోవాకు పెట్టాను. మన అందరం అంటాం కదా చూచుచున్నవాడు నీవే అని. ఎవరు? జీసస్ క్రైస్ట్. ఓకే, సో దాట్స్ ఇట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. సో ఓల్డ్ టెస్టమెంట్ ఏం చెప్పింది, ఇప్పుడు ఆయనలో ఏకత్వం ఉంది, ఆయనలో బహుళత్వం, తండ్రి కుమారు ఆత్మలు అక్కడ కనిపించారు మనకు ఓల్డ్ టెస్టమెంట్. అండ్ న్యూ టెస్టమెంట్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తారు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు పుట్టినటువంటి విధానాన్ని చూస్తే, యేసుప్రభు యొక్క బర్త్ టైంలో లూకా రాస్తాడు తన మొదటి అధ్యాయంలో అనే మనకు యేసుప్రభు గురించి రాస్తూ ఏమంటాడంటే 35వ వచనం, అంటే మరియా గర్భం ధరించడం గురించి చెప్తూ, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనను, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనవరను. ముగ్గురిని ఒకటేసారి రాశారు ఒక్క వరుసలో, తండ్రి, సర్వోన్నతిని శక్తి, పరిశుద్ధాత్మ యొక్క ప్రజెన్స్, అండ్ పుట్టబోయే బిడ్డ ఇన్కార్నేట్ కాబోతున్న ఆయన దేవుని పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. అండ్ యేసు ప్రభు బాప్టిజం టైంలో కూడా మనం చూస్తాం, ఆయన నీళ్ళ నుంచి బయటకు వస్తుంటే ఆకాశం తెరవబడ్డది, పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి వచ్చి నిలబడినట్టు చూస్తాం. అండ్ ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తాం. తండ్రి, ఆత్మదేవుడు అండ్ యేసుప్రభు, ముగ్గురు ఒక దగ్గర. అండ్ యేసుప్రభు బోధించిన బోధ మొత్తం కూడా ట్రినిటీ మీదనే ఉంటుంది. మీరు గమనించండి, యేసుప్రభు గురించి యోహాను తన సువార్త రాస్తున్నప్పుడు 13వ చాప్టర్లో ఆయన శిష్యుల పాదాలు కడిగి వాళ్ళకు బోధ చేస్తుంటాడు. 14, 15, 16 ఆయన టీచింగ్ ఇచ్చింది, 17 ఆయన ప్రేయర్ చేసింది, 18 ఆయన అప్పగించారు సిలువ మీదకి పోయింది. జాన్ గాస్పెల్ సిలువకు పోక ముందు ఆయన వాళ్ళకు నేర్పించిన విషయాల్లో ఏంటి అని అంటే, 14, 15, 16 ట్రినిటీ మీద బోధ చేసింది. ఆత్మదేవుని నేను పంపిస్తా, నేను తండ్రి దగ్గరికి వెళ్తా, తండ్రి నుంచి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తా, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అనే విషయం చెప్తాడు. అండ్ ఆయన నా సత్యంని ఆయన మీకు విషదపరుస్తాడు, నా గురించినటువంటి సాక్ష్యం మీకు ఆయన ఇస్తాడు. అండ్ హీ టాక్స్ అబౌట్ ట్రినిటీ, గాడ్ సన్ స్పిరిట్, గాడ్ సన్ స్పిరిట్, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ అని భావించి 14, 15, 16 chapters టిల్ హీ గోస్ టు డెత్ హీ టాక్స్ అబౌట్ ద ట్రినిటీ. రైట్, గ్రేట్ కమిషన్ యేసుప్రభు అన్నాడు. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే ఆయన వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చిండు. 18, 19, 20 వచనాల్లో చూస్తే ఏమంటాడంటే, 19 వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని కింద ఉంది. మీరు పిల్లలు కొత్తగా ఫస్ట్ టైం ఎల్టీ క్యాంప్కి వచ్చిన ఒక్కసారి ఆ వర్స్ చూడండి నాన్న, Matthew 28:19 అక్కడ మీరు గమనిస్తే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఒకటే పేరు ఉన్నారు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి. వన్ నేమ్ 3 persons, వన్ గాడ్ 3 persons. మనకు అది క్లారిటీగా అనిపిస్తుంది. ఈవెన్ అపోస్తలులు కూడా వాళ్ళు ఎప్పుడైనా ప్రార్థన చేసి ఎండ్ చేసేటప్పుడు, తమ బుక్స్ ని ఎండ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎట్లా రాసిందో అంటే, నిజంగా 2 Corinthians లాస్ట్ చాప్టర్ లో లాస్ట్ వర్స్ చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికి తోడై ఉండును గాక. ఒక రకంగా చెప్పాలంటే చర్చిలలో అన్నిటికంటే ఎక్కువ వాడబడిన వచనం ఏంటంటే ఇదే, John 3:16 కాదు, ఇదే. ఎందుకంటే ఎవ్రీ సండే చెప్తారు, ఇది యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసం ఎల్లప్పుడు మీతో ఉండును గాక. దే ఆల్వేస్ ఎండెడ్ దాట్ ఇన్ దట్ ఫ్యాషన్. ఓకే, సో న్యూ టెస్టమెంట్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చూసినాం అంటే, గాడ్ ఈజ్ వన్ అనేది చాలా క్లియరిటీ ఉంది. అండ్ ఈచ్ పర్సన్, ఆ గాడ్లో యూనిటీ ఉంది, డైవర్సిటీ ఉంది. అండ్ ఈచ్ పర్సన్ ఆఫ్ ట్రినిటీ ఈస్ గాడ్, ద ఫాదర్ ఈస్ గాడ్. ఓకే, బైబుల్ మొత్తం ఉంది, జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్, మనకు ఎన్నో వచనాలు ఉన్నాయి, ఆయనే దేవుడు అని. హోలీ స్పిరిట్ ఈస్ గాడ్, పరిశుద్ధాత్ముడు కూడా దైవమే. ఈచ్ పర్సన్ ఆఫ్ ట్రినిటీ ఈస్ గాడ్, వన్ గాడ్, హీస్ ట్రినిటీ. దేర్ ఆర్ 3 persons, వన్ గాడ్, 3 persons, each person is God.
ఇంకోటి ఏముంది తెలుసా, ఈచ్ పర్సన్ దే ఆర్ డిస్టింక్ట్, దే ఆర్ డిస్టింక్ట్. ఫాదర్ సన్ అండ్ స్పిరిట్ సేమ్ సేమ్ కాదు, ఫాదర్ సన్ స్పిరిట్ వేరు వేరుగా ఉన్నట్టు కనిపిస్తారు మనం. అండ్ చాలా వర్సెస్ ఉన్నాయి, దానికి నేను జస్ట్ రాసిన ఎందుకంటే మీరు చదవచ్చాను. సో దిస్ ఈస్ వాట్ ద బైబుల్ టీచర్స్. అన్న ఇదంతా గమ్మత్ గమ్మత్ అనిపిస్తుంది అన్న అని అంటే సింపుల్ గా అర్థం, యోహాన్ రాస్తాడు ఏమంటాడంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సింపుల్, గాడ్ ఇస్ లవ్. గాడ్ ఇస్ లవ్ వన్ స్టేట్మెంట్ ట్రినిటీ మొత్తం ఉంది అందులో. గాడ్ ఇస్ లవ్ 1 John 4 ఉంటుంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏంది అసలు దేవుడు ప్రేమ అంటే? దేవుడు ప్రేమ అయి ఉన్నాడప్ప. దేవుడు ప్రేమ అయి ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రేమించేవాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఉనికిలోనే ప్రేమ ఉంది. మనం ఆయనను మొదట ప్రేమించడం కాదు, ఆయననే ప్రేమమయ్యి. అంటే అర్థం ఏంటంటే తండ్రి కుమార శుద్ధాత్మల మధ్యలో ఎంత ప్రేమ సంబంధం ఉంది అని అంటే అక్కడ ఉంది కాబట్టి సృష్టిని సృష్టించాలన్న ఆలోచన వచ్చింది. సృష్టి లేకుండా కూడా ఆయన బతకగలుగుతాడు, కానీ సృష్టిని సృష్టించడం ఎందుకు అని అంటే ఆయన ప్రేమలో నుంచి వచ్చిన ఆలోచన. సో 3 things తమ్ముడు చెల్లె మనం ఇప్పటిదాకా చూసింది. బైబిల్ ఏం బోధిస్తుంది ట్రినిటీ గురించి అని అంటే 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ థింగ్, దెర్ ఇస్ ఓన్లీ 1 God. అండ్ గాడ్, దట్ గాడ్ మనం అనుకున్నట్టు 1+1+1 అట్లా కాదు. ఆయన చాలా డిఫరెంట్, ఆయన యునిక్ గాడ్. దెర్ ఇస్ ఓన్లీ 1 God, ఈస్ వెరీ యూనిక్. ఆ యూనిక్ గాడ్ ఏముంది తెలుసా? యూనిటీ ఉంది, ఏకత్వం ఉంది, బహుళత్వం ఉంది. దెర్ ఇస్ 1 God, ఈజ్ యునిక్. నెక్స్ట్ పాయింట్, గాడ్ ఈస్ 3 persons. గాడ్ ఈస్ 3 persons. అండ్ 3వ విషయం, ఈచ్ పర్సన్ ఈస్ ఫుల్లీ గాడ్. ఇది మన స్టేట్మెంట్. ఇప్పటిదాకా బైబుల్ నేర్పిస్తుంది ఏంటంటే ఇది తను, దెర్ ఇస్ ఓన్లీ 1 God. And God is in 3 persons. God is 3 persons. And each person is fully God. Half half God. Okayana peddodu okayana chinnaana God. First tandri unde tarata koorku vachina tarata ada aatma devudu vachina kaadu. Bible says each person is fully, completely God. Idi Bible bodhisthundi. Ekkadaina tappudu bodhalu unta tammi deentlakella attitu bodhine aithe. Deentlane koncham edano okati. 1 God kaadu 3 gods annam anko bahu devata aradhana. ఒకే దేవుడు ముగ్గురు కాదు ఒకటే అని ఫస్ట్ స్టేట్మెంట్ ని ప్రెస్ చేసినాం అనుకో ఏకదేవ ఆరాధన అయిపోతుంది. ఈచ్ పర్సన్ ఫుల్లీ గాడ్ కాదు, ఎక్కువ ఒకరు తక్కువ అన్నాం అనుకో ఇంకోటి అయిపోతుంది. తప్పుదలన్నీ ఏదో ఒక స్టేట్మెంట్ ని ఎక్కువ స్ట్రెస్ చేసి ఇంకా రెండింటిని తక్కువ చేస్తే పోతుంది. సో ఇది ఎట్లా తయారైంది అన్న డాక్టరీన్ తమ్ముడు చెల్లె, బైబుల్ చదువుతున్నారు. జస్ట్ ఒక్కసారి వ్యూహాన్ని తీసుకుపోతున్నాను, ఒక్కసారి వారిని చూడండి. పేతురు యాకూబు యోహాన్, ఇస్ మై వాయిస్ ఆడిబుల్? ఐమ్ ఐ క్లియర్? యా, నేను పేతురు యాకూబు యోహాన్ దగ్గరకు ఒకసారి పోతే వాళ్ళు యేసుప్రభు అప్పుడే చనిపోయిండు, తిరిగి లేచిండు, రైట్? ఆత్మదేవుడు వచ్చిండు, పెంతెకొస్తే దినమైంది, వీళ్ళందరికీ పవర్ వచ్చేసింది, లోపట ఉన్నారు, ఆత్మదేవుడు ఉన్నాడు, వీళ్ళతో అద్భుతాలు అవుతున్నాయి. ఒక్కసారి వాళ్ళ లైఫ్ ఆలోచించాడు. వాళ్ళు యూదులు, తమ్మి మోనోథీస్టిక్ యూదులు. షమా ఇజ్రాయేల్, యహ్వే ఎలోహీను, యహ్వే ఎఖాద్ అని రోజుకు 5 సార్లు అనేటోళ్ళు. వాళ్ళకు ఒకటి తెలుసు, దేవుడు ఒకడే అని తెలుసు. ఆయన మాట్లాడితే కొండనే అదిరిపోయింది, నిర్గమకాండంలో కొండ షేక్ అయిపోయింది. ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు, ఆయన 1 God. ఇంకెవ్వరు లేరు, బయలు వీళ్ళు ఎవ్వరు కాదు. సో ఇప్పుడు వాళ్ళు యేసుని దేవుడు అనాలనా? యేసుని చూసిరు వాళ్ళు, ఆయన మ్యాన్ గానే ఉన్నాడు, ఆయన ముట్టిండ్రు, తాకిండ్రు, కానీ ఆయన మనిషి కాదు సంపూర్ణంగా. ఆయన ఏంది సృష్టితో మాట్లాడతాడు, తుఫాన్ వస్తే తుఫాన్తో మాట్లాడతాడు, గమ్మున ఉండే గమ్మున అయితే అదేంది, రోగంలో ఎవడో తనినట్టు తండ్రి వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోతే ఏంది, దయ్యాలు పరిగెత్తుతాయింది. అసలు టోటలీ ఓన్లీ మ్యానా కాదు, ఈయనలో గాడ్ ఉన్నాడు. దే హావ్ సీన్ హిస్ పవర్ ఇన్ క్రియేషన్ అండ్ ఓవర్ డెత్ అండ్ డిసీజ్. ఇప్పుడు ఈయన ఈయన కూడా దేవుడా? అలా ప్రెడికమెంట్ చూడు. మళ్ళీ వీళ్ళలో ఒకలాంటి స్ట్రెంగ్త్ వచ్చింది. వీళ్ళు మామూలు మాటలు మాట్లాడేటోళ్ళు, వీళ్ళకు విపరీతమైన ధైర్యం వచ్చింది. రోమా ప్రభుత్వం అయినా సరే, ఇస్రాయల్ ప్రభుత్వం అయినా సరే ఎదిరించి మాట్లాడుతారు, యేసే దేవుడు అని చెప్తున్నారు వీళ్ళు గట్టిగా. వాళ్ళకి తెలుసు ఈ శక్తి అలా సొంతం కాదని, ఆత్మదేవుడు ఇచ్చిన బలం అనేది అలా అర్థమవుతుంది. వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, ఎంతో మంది రక్షణ పొందుతున్నారు. అండ్ దే అండర్స్టూడ్ హీస్ ఆల్సో గాడ్. ఇప్పుడు ఏమందామా? ఒక్క దేవుడు అందామా? మనం యేసుని చూస్తాం కదా రవి, ఆత్మదేవుని అనుభవిస్తున్నాం కదా. ముగ్గురు దేవుళ్ళు అందామా? పక్కన వాళ్ళకి మనకు తేడా ఏమైతుంది రవి? వాళ్ళు అనుకున్నారు ఏంటంటే స్టార్టింగ్ లా రాయన అంతే, దాని గురించి రాయలే. అందుకే ట్రినిటీ 1st century లో ఎక్కువ రాయలే, ఎందుకంటే దే జస్ట్ బిలీవ్డ్ ఇట్.
దే బేర్ టెస్టిమనీ ఫర్ దాట్ అండ్ వాళ్ళు ఇతరులకు చెప్పినారు అదే విషయం బట్ దాన్ని డిఫెండ్ చేయాలనుకోవాలి ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఇట్స్ లైక్ హౌ కెన్ వీ డూ ఇట్ అయితే వాళ్ళు ఒక్కటి అనుకున్నారు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పిన దేవుడే ఇప్పుడు మనతో ఏం పరిచయం చేసుకున్నాడంటే తనని తాను తండ్రి కుమార ఆత్మ అయిన దేవుడు బస్ అలా కదా అర్థమే అబ్రహాము ఇస్సాకు యాకోబులని ఒకళ్ళ పేరుతో చెప్పుకున్న దేవుడు తన కార్యాలతో తన ఏందో చెప్పుకున్న దేవుడు ఇప్పుడు ఏం చెప్పుకున్నానంటే తండ్రి కుమార ఆత్మయ్య ఉన్న దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు అది అండర్స్టాండ్ అయింది పోయింది అంతే అయితే చర్చిలో తప్పుడు బోధలు వచ్చాడు స్టార్ట్ అయింది నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు ఒక లా బోధ ఈ బోధ అని స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు చర్చ్ వాళ్ళు అనుకున్నారు శిష్యులు అనుకున్నారు చర్చ్ ఫాదర్స్ అనుకున్నారు లే మనం దీన్ని మనం క్లియర్గా రాయకపోతే ఎవడు పడితే వాడు రకరకాల బోధలు తెస్తున్నారు అనుకున్నాడు అందుకని ఎర్లీ చర్చ్ ఫాదర్స్ చాలా కష్టపడ్డారు తమ్ము చెల్లె దీన్ని ఒక స్టేబులైజ్ చేయడానికి ఒక పద్ధతికి తీసుకురాని ఐరేనియస్ ఒరిజన్ అగస్టీన్ టెర్టూలియన్ చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు కొన్ని ఏండ్లు పోరాడారు అథనేషియస్ కొన్ని ఏండ్లు పోరాడారు ఎన్నోసార్లు చర్చ్ ఫాదర్స్ అందరు ఒక దగ్గర కూర్చున్నారు ఆలోచించారు దీన్ని ఎట్లా చెప్పాలా మనం అటు బహుదేవత ఆరాధన కావద్దు ఏకదేవుని ఆరాధనే ఉండాలి ఎట్ ద సేమ్ టైం ముగ్గురు వ్యక్తులను మనం తక్కువ చేయొద్దు లేకపోతే దేవ దూషణ చేస్తాం లుక్ ఎట్ దర్ ప్రెడికమెంట్ అండ్ దిస్ యునిక్ గాడ్ ఎవరికి లేడు తమ్ ఇట్లాంటి దేవుడు నీకు నాకున్నాడు ఈ దేవుడు మూడు చర్చ్ సర్వీస్ కౌన్సిల్స్ లో కూర్చున్నారు నైసియాలకు వచ్చి యేసే దేవుడు అనే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు యేసు దేవుడు చిన్న దేవుడు కాదు యేసు దైవత్వంలో నిజ దైవం అనే విషయం యాడ్ చేశారు కాన్స్టాంటినోపుల్ అనేటువంటి కౌన్సిల్కి వచ్చి మళ్ళా చెప్పారు ఏంటంటే ఆత్మయు సేమ్ దేవుడు అని చెప్పి ఆత్మయు ఆయన కూడా సంపూర్ణ దైవం అని ఒప్పుకున్నాం అండ్ క్యాల్సిడోన్ అనే దగ్గర పూర్తిగా సో ఇది వాళ్ళ స్టేట్మెంట్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ వి వర్షిప్ వన్ గాడ్ ఇన్ ట్రినిటీ అండ్ ద ట్రినిటీ ఇన్ యూనిటీ వి డిస్టింగ్విష్ అమాంగ్ పర్సన్స్ ఆయన ముగ్గురు వ్యక్తులను మేము అంటాం కానీ ఆయన సారాన్ని ఆయన స్వభావాన్ని డివైడ్ చేయం మేము ముగ్గురు వేరువేరు కాదు త్రిమూర్తులు కాదు విష్ణువుకి తెలియకుండా శివుడు చేయొచ్చు బ్రహ్మకు తెలియకుండా విష్ణువు చేయొచ్చు అట్లా కాదు వీళ్ళు వాళ్ళు సృష్టి చేసిన ముగ్గురు ఉన్నారు విమోచన కార్యంలో ముగ్గురు ఉన్నారు అంతిమ తీర్పులో కూడా ముగ్గురు ఉండబోతున్నారు దే డూ ఎవ్రీథింగ్ టుగెదర్ వీ కెనాట్ డివైడ్ దేర్ సబ్స్టెన్స్ దే ఆర్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ బట్ దే ఆర్ నాట్ వాళ్ళ డెసిషన్స్ ఇండిపెండెంట్ గా కావు కలిసి అయితే దే ఆర్ కోఎటర్నల్ నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ముగ్గురు ఉన్నారు ఏకదైవంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అండ్ కో ఈక్వల్ ఒకరు పెద్ద ఒకరు తక్కువ ఒకరు చిన్న కాదు సో వీ వర్షిప్ ఇన్ కంప్లీట్ యూనిటీ అది వాళ్ళ స్టేట్మెంట్ సో ఇది వాళ్ళ అప్పుడు తయారు చేసిన పిక్చర్ అర్థం కావడానికి మనుషులకు అర్థం కావడానికి వాళ్ళు దించిన బొమ్మలకి ఫాదర్ ఈస్ గాడ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఫస్ట్ థింగ్ మధ్యలో ఉన్న దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ మీరు గమనించండి త్రీ గాడ్స్ అని రాయలే వాళ్ళు వన్ గాడ్ అండ్ ఫాదర్ ఈస్ గాడ్ సన్ ఇస్ గాడ్ స్పిరిట్ ఈస్ గాడ్ అయితే అందులో వారిలో విభిన్నత కూడా ఉంది ఫాదర్ ఇస్ నాట్ సన్ ఇస్ నాట్ స్పిరిట్ స్పిరిట్ ఇస్ నాట్ ఫాదర్ ఇది వాళ్ళ స్టేట్మెంట్ సో తమ ఇవాళ ఏమన్నారంటే ట్రినిటీలో యూనిటీ ఉంది డైవర్సిటీ ఉంది డైవర్సిటీలో యూనిటీ ఉంది తర్వాత ఏమన్నారంటే ముగ్గురు ఉన్నారు కానీ ఈక్వాలిటీ ఉంది ఎవరి హోదాలో తక్కువ ఎక్కువ లేదు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది సబ్మిషన్ ఉంది కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కేవలం మనిషి ఆయన మానవాకారునిగా తనను తను లిమిట్ చేసుకొని వచ్చినప్పుడు తండ్రి ఆజ్ఞ కిందికి ఉన్నాడు కాబట్టి తండ్రికి తప్ప నాకు సమస్తం తెలియదని చాలాసార్లు అన్నాడు ఆయన తండ్రికే తెలుసు అన్నాడు కారణం ఏంటంటే హీ ఇస్ ఇన్ సబార్డినేషన్ పొజిషన్ అప్పుడు సబార్డినేట్ పొజిషన్ తండ్రికే తెలుసు ఆ లాస్ట్ పీరియడ్ ఏందో తండ్రికే తెలుసు అన్నాడు ఎందుకు అన్నాడు అంటే ఆ మాట బికాస్ హీ ఇస్ ఇన్ సబార్డినేషన్ కానీ తిరిగి చనిపోయి తిరిగి లేచినప్పుడు తండ్రి కుడిపార్శ్వంకి వెళ్ళింది ఇప్పుడు ఆయన హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ద ఫాదర్ నోస్ నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నామని ఆయన డైవర్సిటీ ఇన్ ఆపరేషన్ ప్రపంచం గురించి వాళ్ళు చేసే పనులలో డైవర్సిటీ కనిపిస్తుంది సో తమి దేవుని నామములు దేవుని గుణలక్షణాలు దేవుని పనులు ఇవి ముగ్గురికి ఆపాదించమండి దేవుని యొక్క గుణ లక్షణాలు ఆయన నిత్యుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి పరిశుద్ధుడు సత్యమైన దేవుడు ముగ్గురి గురించి వచనాలు ఉన్నాయి మీరు తర్వాత పోయి చదవండి అది బ్యూటిఫుల్ వర్సెస్ అండ్ వాళ్ళ పనితీరులో వాళ్ళ విషయంలో కాదు అది లోకం విషయంలో వారి పనితీరులో మనకు తేడా కనిపిస్తుంది డైవర్సిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ క్రియేషన్ ఆలోచించిన అనుకో తండ్రి మాట్లాడిండు కుమారుడు మధ్యవర్తిత్వం వహించాడు ఆత్మదేవుడు సస్టైన్ చేస్తుంది దాన్ని ఇప్పుడున్న క్రియేషన్ కూడా ఆత్మదేవుడు సస్టైన్ చేస్తున్నాడు సమూలం నాశనం కాకుండా ఆయననే కాపాడు ప్రత్యక్షత దేవుని తన గురించి తాను ప్రత్యక్ష దేవుడు తన గురించి తాను యాక్చువల్గా తన గురించి తాను తెలియజేసుకోవాలనుకున్నాడు మనుషులకు అది ఒరిజినేట్ అయింది తండ్రి నుంచి
కుమారుడు వచ్చిండు తన గురించి మనకు క్లియర్ గా అర్థం చేపించింది. అండ్ ఆత్మదేవుడు ఇప్పుడు లేఖనాలు కుమారుడు ఇద్దరిని తీసుకొని మనకు అర్థం చేపిస్తున్నాడు కంప్లీట్ చేస్తూ. మన విమోచన కార్యం ఒకసారి గమనించండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన తృతీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. దేవుడి నుంచి స్టార్ట్ అయింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఫాదర్ డిసైడెడ్ ప్లాన్ ఎలెక్టెడ్ కుమారుడు వచ్చిండు మనుషులందరి కోసం చనిపోయిండు, దాన్ని కార్యసాధకం చేసిండు, రిడీమర్ అయిండు ఆయన మనకు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుండు ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తుండు, ఆయన పోలికలోకి మారుస్తున్నాడు. సో దెర్ ఇస్ డైవర్సిటీ. సో మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు ఒక్క నేను కొంచెం ఎక్కనే అయిపోయింది మళ్ళీ నిన్నట్లాగా, సరే కొంచెం స్పీడ్గా పోతా, తమ ఏం టెన్షన్ లేదు. బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే ఇవన్నీ మనకి ఈజీగా అర్థమైతే ఒక్కటి తమి ఒక పెద్ద ఫాల్స్ డాక్టర్ని ఏమొచ్చింది అని అంటే పెద్ద దేవుడు చిన్న దేవుడు ఇంకా చిన్న దేవుడు అని అన్నారు తమి. ఇది ఇప్పటి కాలంలో ఉన్న యెహోవా సాక్షులు అదే చేస్తారు, వన్నెస్ పెంతకోస్టల్స్ అదే చేస్తారు, యూనిటేరియన్ అంటే ఏక దేవత ఏక దేవుడు అని మొత్తుకునే వాళ్ళు అదే చేస్తారు. సో వన్ గాడ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వన్ గాడ్, ఇందులో ఫాదర్ మాత్రమే గాడ్, ఆయన కుమారుని సృష్టించిండు, కుమారుని సృష్టించిండు తర్వాత ఆత్మదేవుడు అయితే అసలు మనిషే కాదు, ఆయన ఒక వ్యక్తే కాదు, ఆయన వ్యక్తే కాదు, ఆయన జస్ట్ ఫోర్స్ అని. సో ఇది ఫాల్స్ డాక్టర్. మీరేం చేస్తున్నాం ఇక్కడ, ఈచ్ పర్సన్ ఈజ్ నాట్ ఫుల్లీ గాడ్ అది మనం మాట్లాడుతున్నాం. సో ఇది రాంగ్. ఇది నెక్స్ట్ ఇంకొక మార్మోనిజం అనేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు తెలుసా, ముగ్గురు ఉన్నారు ఇంతకు ముందు వాళ్ళేమో ఏకత్వాన్ని స్ట్రెస్ చేసేసారు, నెక్స్ట్ వాళ్ళేమో బహుళత్వాన్ని స్ట్రెస్ చేసేసి ముగ్గురిని వేరు చేసి పడేసారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మడు వేరు, ముగ్గురు వేరు వేరే దైవాలు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా మనం కూడా దైవాలు అవుతామట, ఎవరైతే నమ్ముకుంటారో ఈ దేవుని మన భవిష్యత్తులో మనం కూడా దయ్యాలు అవుతాం, దైవం అంటారు వాళ్ళు, మనం నా ఉద్దేశంలో అట్లా నమ్ముకుని పెట్టాలందరూ దయ్యాలు అవుతుండొచ్చు, ఇది ఒక ప్రాబ్లం. ఇంకొకళ్ళు వచ్చారు, వీళ్ళు ఏమన్నారు అని అంటే నేను ఇదే నమ్మిన చిన్న, నేను ఫస్ట్లా నేను ఏ ప్రాబ్లం కొత్త నమ్మినప్పుడు నాకు ట్రినిటీ అర్థం కాదు, నేను ఇట్లనే అనుకున్నాను. దీన్ని మోడలిజం అంటారు. వీళ్ళు ఏమన్నారంటే ఇగో దేవుడు ఒక్కడే, మళ్ళీ ఏకత్వాన్ని స్ట్రెస్ చేసి వీళ్ళు ఏమన్నారు అని అంటే దేవుడు ఒక్కడే, ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్లో తండ్రికి కనబడ్డాడు, న్యూ టెస్ట్మెంట్లో జీసస్ క్రైస్ట్ కనబడ్డాడు, ఇప్పుడు ఆత్మదేవునిలా కనబడుతున్నాడు. అంటే ఆయన ఈ సైడ్ నుంచి చిరంజీవి, ఈ సైడ్ నుంచి బాలకృష్ణ, ఈ సైడ్ నుంచి వెంకటేష్ అన్నట్టు అన్నాడు. సో ఆయన ఒక్కొక్క టైప్లో ఒక సైడ్ ఒక్కొక్క టైప్లో కనబడతాడు అంతే అని చెప్పారు. అంటే ఆయన ఏకత్వాన్ని తక్కువ చేయకుండా వాళ్ళు చేసిన ప్రయత్నం అది, పాపం వాళ్ళకి అండర్స్టాండింగ్లో చేసిన మిస్టేక్. అయితే మనం అట్లా చేయద్దు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా తండ్రి ఉన్నాడు, కుమారుడు, ఆత్మదేవుడు ఉన్నాడు. న్యూ టెస్ట్మెంట్ టైంలో కూడా కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు. రేపు జడ్జ్మెంట్లో కూడా కుమారుడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, ఆత్మదేవుడు ఉంటాడు. జాగ్రత్త తమ్మి, ఎవరిని ఎక్కువ తక్కువ చేయద్దు మనం. హిస్ గాడ్ అండ్ హిస్ యునిక్. ఇది మోడలిజం అనే తప్పు, రైట్? సో ఇవన్నీ అయిపోయింది తమ్మి. దీనివల్ల అన్న మనకు ఉరిగేది ఏంది అన్న, ట్రినిటీ వల్ల వచ్చింది ఏంది, ట్రినిటీ వల్ల మిగతా డాక్టర్స్కి ఏమి ఏమి ఎఫెక్ట్ అవుతుంది అన్న. తమ్ముడు చెల్లి జాగ్రత్త వినన్న, దేవుడు ట్రినిటీ కాకపోతే ప్రత్యక్షత సాధ్యపడదు, యేసుక్రీస్తు భూమి మీదకి రావడం సాధ్యపడదు. ఆలోచించు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు కాకపోతే, యేసు ఒక్కడే అయింటే ఆయన కిందికి వచ్చేస్తే ఆడ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి, ఎంప్టీ అయిపోతుంది హెవెన్. బట్ అండర్స్టాండ్ దిస్, దేవుడు ట్రినిటీ కాబట్టి దైవము మానవ ఆకారంలో రావడము సాధ్యపడ్డది. ఇట్ మేక్స్ రెవల్యూషన్ పాసిబుల్, ఇట్ మేక్స్ క్రియేషన్ పాసిబుల్. ఇప్పుడు అని ఆలోచించాలా, దేవుడు పరలోకంలో ఉంటే ఇక్కడ క్రియేషన్ అంతటిని దాన్ని కరెక్ట్గా చూసుకోవాలంటే ఎవరు చూసుకోవాలి? హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్? హోలీ స్పిరిట్ గాడ్. అండ్ దేవుడు మనుషులతో మాట్లాడడం సాధ్యమైంది ఎందుకంటే ఆయన ట్రినిటీ కాబట్టి. బికాస్ గాడ్ ఈజ్ అ రిలేషనల్ బీయింగ్, ఈజ్ అ ఆల్ పర్సనల్ బీయింగ్, అండ్ గాడ్ ఎగ్జిస్ట్ యాజ్ అ పర్సన్ ఇన్ రిలేషన్స్ విత్ హిమ్సెల్ఫ్, ఫాదర్, సన్ అండ్ ద స్పిరిట్. తమి ఆయన మనం కూడా మనకు మంచితనము, నీతి, న్యాయం ఇవన్నీ కమ్యూనికేట్ చేయడానికి సాధ్యపడ్డాయి, లేకపోతే ఆ రిలేషనల్ క్వాలిటీస్ మనకి ఎప్పటిదాకా రాకపోయాయి. అండ్ ఇన్కార్నేషన్ పాసిబుల్ అయింది, అటోన్మెంట్ పాసిబుల్ అయింది. సిల్వ మీద యేసు ప్రభు చనిపోవడం అనేటువంటిది ట్రినిటీ లేకపోతే జరిగేది కాదు. ముస్లిమ్స్ అనే ప్రధాన ప్రశ్న అదే కదా, దేవుడు చచ్చిపోతాడా, దేవుడు చచ్చిపోతే దేవుడు అవుతాడా ఆయన? హౌ కెన్ దట్ ఈస్ పాసిబుల్? దేవుడు చచ్చిపోకపోతేనేమో రక్షణ లేదు, మరి దేవుడు దేవుడు చచ్చిపోయినా లేదా? మరి ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ గాడ్ ఇస్ ట్రినిటీ. క్రీస్తు వచ్చిండు మన కోసం, చనిపోయింది, తిరిగి లేచిండు, అండ్ ఇట్స్ పాసిబుల్ బికాస్ గాడ్ ఇస్ ట్రినిటీ. అండ్ వర్షిప్ ప్రేయర్,
మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇప్పుడు అసలు ఆరాధన అంటే మనం నిజంగా చాలాసార్లు గమ్మత్ గమ్మత్ చేస్తాం. మనం ఎట్లా చేస్తాం అంటే, ఇప్పుడు గుడికి పోయి ఆడ విగ్రహం ఉంది అనుకో, మనం కూడా మొక్కినట్టు చేస్తున్నాం చాలాసార్లు, గంత చేస్తాం మనం ఆరాధన. ఆరాధన అంటే ఏమనుకుంటున్నాం మనం? ప్రేయర్ అంటే ఏమనుకుంటున్నాం? ట్రినిటీ లైఫ్ లో పార్టిసిపేట్ కావడం. అది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ప్రార్థన చేసిండు తండ్రికి. ఎందుకంటే ఎట్లా చేయాలని కూడా నేర్పించింది ఆయనని. తమ్ముడు చెల్లె, వెన్ వి వర్షిప్, వి వర్షిప్ ఇన్ ద స్ట్రెంగ్త్ గివెన్ బై త్రూ జీసస్ క్రైస్ట్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ వి వర్షిప్ గాడ్ ద ఫాదర్. మనం తండ్రిని వర్షిప్ చేయాలి, కుమారుని వర్షిప్ చేయాలి, ఆత్మదేవుని వర్షిప్ చేయాలి. జాగ్రత్త, మనం వీ హ్యావ్ టు వర్షిప్ ద ట్రయూన్ గాడ్. అదే మా సీఎస్ఐ చర్చిలో గమ్మత్తుంటాయి, మన పాటలు కూడా మంచిగా ఉంటాయి. మా ట్రయూన్ గాడ్ని ఎప్పుడు ఎప్పుడు ప్రతి సండే తీసుకొస్తారు. త్రీ ఏక దేవా అనుకుంటున్నాను. వండర్ఫుల్, ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్. గాడ్ ఈజ్ అ పర్ఫెక్ట్ సొసైటీ. అసలు సొసైటీ ఎందుకు వచ్చింది అనుకుంటారు? సొసైటీ ఎడికి వెళ్ళి వచ్చింది? దేవుడే సొసైటీ, ఫస్ట్ సొసైటీ. దేవుడే ఫస్ట్ సొసైటీ. ఎట్లుండాలి ఆయన చెప్పింది ట్రినిటీలో, ఎట్లుండాలి ప్రేమ, దయ. అరే కోవిడ్ 19 లో కొందరు డాక్టర్లు మస్తు పనిచేస్తుంటే మనం ఎంత హ్యాపీ అవుతున్నాం. మరి నిజంగా ఏం సాక్రిఫైస్ అన్న ఎడికి వెళ్ళొచ్చింది అనుకుంటారు? ట్రినిటీలో ఉన్నది ఆడికి వెళ్ళొచ్చింది, కిందికి పడ్డది మన మన ఆయన ఇమేజ్ లో చేసిండు. అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద పర్ఫెక్ట్ సొసైటీ, అండ్ దట్ ఈస్ వాట్ హీ సేస్ క్రిస్టియన్స్ షుడ్ లివ్ లైక్. ఈస్ ద అల్టిమేట్ మోడల్ ఫర్ రిలేషన్షిప్స్. కుటుంబంలో ఎట్లుంటున్నాం, భార్య భర్తలం, ట్రినిటీలో తండ్రి కుమారుడు ఎట్లుండే అట్లా ఉండాలి. అది మోడల్, అది లైఫ్, ట్రినిటీ లైఫ్. అది నువ్వు ట్రినిటీ నమ్మి ట్రినిటీ లైఫ్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఏం నమ్ముతున్నామో ఏమో మళ్ళీ మనం, అది ప్రశ్న అవుతుంది. తమ్మి చాలాసార్లు ట్రినిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పారు. పాపం పూర్వకాలంలో కూడా చెప్పారు. ట్రినిటీ చెప్పచ్చు అని అంటే గుడ్డు తీసుకున్నావు అనుకో, గుడ్డులో బయట ఉన్న తెల్లది, పొర లోపట ఉన్న తెల్ల సొన్న, పచ్చ సొన్న, ఇవన్నీ ఏవి చేసినా తమ్మి ఏమైతుంది అని అంటే అవి ఏదో ఒక దిక్కు పోతాయి. ఐదర్ వన్నెస్ నన్న నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటావు, స్ట్రెస్ చేస్తుంటావు, లేదా బహుళత్వాన్ని స్ట్రెస్ చేస్తుంటావు. సో ఇవన్నీ షార్టే, ఇవన్నీ పూర్తి మీనింగ్ ఇవ్వకపోవచ్చు, ఏదో ఒక దిక్కు వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఐస్ అనుకో, ఐస్ వేపర్ వాటర్ అని అన్నాం అనుకో, వేపర్ ఉన్నప్పుడు ఐస్ ఉండదు, ఐస్ ఉన్నప్పుడు అది వాటర్ ఉండదు. సో ఇట్స్ ఆల్సో షార్ట్ కమింగ్. కాబట్టి వీ కాంట్ సే దట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కొన్నిసార్లు ఇంకా మనము నేను తండ్రిని, ఒక టీచర్ని, ఒక గ్రాడ్యుయేట్ని, ఇట్లా రిలేషన్స్తో కూడా మాట్లాడతాం. సమ్టైమ్స్ అవి మనం హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ దే ఆర్ నాట్ టోటలీ సూటబుల్. అండ్ మన ఎక్స్పీరియన్స్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తాం తెలుసా మనం ట్రినిటీది. నువ్వు నిజంగా ట్రినిటీ ఎప్పుడైనా ఆలోచించినావు తమ్మి? మనుషులు, దేవుడు తన పోలిక చొప్పున మనుషులు అని చేసిండట, స్త్రీని కానీ పురుషుని కానీ వాళ్ళని చేసిండట, స్త్రీని కానీ పురుషుని కానీ. ఎంత డిఫరెంట్ మనం, ఎంత డిఫరెంట్ మెన్ అండ్ ఉమెన్, ఎంత డిఫరెంట్. బట్ స్టిల్ ఒక జాతి, హ్యూమన్స్. యూనిటీ ఉంది, డైవర్సిటీ. ఎడికెళ్ళి వచ్చింది అనుకుంటారు? దేవుడు తన ఇమేజ్లో చేసిండు మనల్ని, తన పోలికలా చేసిండు. లైట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైట్ ఫిజిక్స్లో లైట్కి వేవ్ నేచర్ ఉంది అంటారు, అండ్ లైట్కి వేవ్ నేచర్ ఉంది, అండ్ పార్టికల్ నేచర్ కూడా ఉన్నది. పార్టికల్ నేచర్ ఉంది కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాడు మనోడు. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సినిమాలు చూసుడు, ఇదంతా కూడా పార్టికల్ నేచర్ అన్న. నా పార్టికల్ అంటేనే డిస్కంటిన్యూస్ అని అర్థం, వేవ్ అంటేనేమో కంటిన్యూస్ అని అర్థం. ఒక లైట్లా కంటిన్యూస్ నేచర్, డిస్కంటిన్యూస్ నేచర్ ఒకటేసారి ఎట్లుంటాయి? ఎట్లుంటాయి అని అంటే ఉన్నాయి. సృష్టించినోడు ఆయన లోపట్నే యూనిటీ ఉంది, డైవర్సిటీ ఉంది. కాబట్టి ఆయన సృష్టించిన కలుగును కాక ఆయన లైట్లో ఉండదా? ఉంటుంది. And many times you find it in marriage, ecosystems, church. లో మనం ఎంత డిఫరెంట్ తమ్మి, మన ఫెలోషిప్స్. మనం ఈయులే అని అనుకో, ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళు, ఇప్పుడు మనం ఈ జూమ్ మీటింగ్ చూడు, ఒకళ్ళు నిజామాబాద్ వాళ్ళు, ఒకళ్ళు కామారెడ్డి వాళ్ళు, ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళు, ఒకళ్ళు నారాయణకేడ్ వాళ్ళు, ఏడేళ్ళకి వచ్చి మనం అందరం ఒక్కటే మాట వింటున్నాం, అర్థమవుతుంది మన అందరికీ. అది గిట్టే అర్థమవుతుంది అన్న, ఏడికల్ కనెక్షన్ ఉన్నది, ఇంటర్నెట్ కనెక్షన్ కాదు ఇది, జీసస్ బ్లడ్ అనే కనెక్షన్తో కూడా అవుతుంది. జస్ట్ సో డిఫరెంట్ బట్ వన్, దట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ట్రయూన్ లైఫ్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఒక ఫుట్బాల్ గోలే అనుకో, ఈడ స్టార్ట్ అయితే ఆడు కొడతాడు, ఈడు కొడతాడు, ఈడు కొడి పాస్ 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 చేసుకుంటే గోల్ అవుతుంది. గోల్ కొట్టినోడు పేరు మీద గోల్ వస్తారు, కానీ యాక్చువల్గా అంటే ఎంత సింక్రనైజేషన్ ఉంటుంది అదంతా అయినప్పుడు, ఆ బ్యూటీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, హైడ్రోజన్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్. హీలియం రెండు ఎలక్ట్రాన్లు, రెండు ప్రోటాన్. ఇక మూడు అయితే లిథియం అవుతుంది, ఇక నాలుగు అయితే బెరిలియం అవుతుంది. ఇక పోతేనే ఉంటుంది. నూట 18 ఎన్ని ఉన్నాయి మనకి ఎలిమెంట్లు, కానీ ఎన్ని ఎలిమెంట్లు తీసుకుంటా, అందులో బేసిక్ పదార్థం ఏంటంటే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు. అవి మారిన కొద్దీ దాని నేచర్ మారుతుంది, ప్రాపర్టీస్ మారుతాయి, మెటల్ అవుతుంది, నాన్ మెటల్ అవుతుంది, ఇంకేమో మెటల్ అవుతుంది. ఎడికెళ్ళి వచ్చింది యూనిటీ, ఈ డైవర్సిటీ. అండ్ సింపుల్ పదార్థాలు, యూనిటీ నుంచి ఇంత డైవర్సిటీ. చేసిన కథ అది,
అందుకే చేపల జాతి అంటాం ఎన్ని చేపలు ఉంటాయి, పువ్వుల జాతులు అంటాం ఎన్ని పువ్వులు ఉంటాయి అసలు మన మైండే ఖరాబ్ అయితే. ఎందుకుంది బ్యూటీ ఎందుకుంది నేచర్లో, ఇంత డైవర్సిటీ ఎందుకుంది, ఎందుకు మనము నీతి న్యాయం ఉండాలా దేశంలో అనుకుంటాము, ఎందుకు నువ్వు ఎప్పుడైనా ఆలోచించినవా? ఇప్పుడు కమ్యూనికేషన్, ఎందుకు ఈ కమ్యూనికేషన్ చేయాలి లేకపోతే మనుషులు బతకలేరు, ఎందుకు మనం కనెక్టెడ్గా లేకపోతే టెన్షన్ అయిపోతాం. ఈ క్వాలిటీస్ ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఈ రిలేషనల్ క్వాలిటీస్ అన్ని ఆ ట్రినిటీలో ఉన్నాయి, ఆడికెళ్ళి మనం మనం కలిసినాయి, ఆయన పోలికల మనం చేసింది కాబట్టి. అండర్స్టాండ్ దిస్, హూ ఈజ్ లైక్ దిస్ గాడ్, హూ ఈజ్ లైక్ దిస్ గాడ్, నో వన్ ఈజ్ లైక్ దిస్ గాడ్. సో డియర్ పీపుల్, ఐ వాంట్ టు సే ట్రినిటీలో మనకు సమస్తము మనకు అర్థమైంది. మనం ఇప్పుడు దాకా టూ థింగ్స్ చూసినాం తను, మనం తెలుసుకున్న మనం మొత్తం క్రోడీకరణ చెప్పాలంటే సింపుల్గా దెర్ ఈస్ వన్ గాడ్. ఆ గాడ్ వా చాలా యూనిక్ గాడ్, హీస్ యూనిక్, చాలా విశిష్టమైన వ్యక్తి ఆయన. ఆ ఏకదేవునిలో బహుళత్వం ఉంది, దాన్ని వర్ణించడానికి మనం వ్యక్తులు అనే పదాలు వాడుతున్నాం, అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు, బట్ వీఆర్ యూజింగ్ టు టాక్ అబౌట్ దట్ డైవర్సిటీ అండ్ దట్ ప్లూరాలిటీ ఇన్ గాడ్ విత్ ద వర్డ్స్ కాల్డ్ పర్సన్స్. ఓకే, ఆయనలో బహుళత్వం ఉంది, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అండ్ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణంగా దైవమై ఉన్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్. చూడండి తమ్మి, దేవుడు సృష్టిని చేసిండు, సృష్టిని దేవుడు చేసిండు, సృష్టి కింద దేవుడు పైన దేవుడు సృష్టిని చేసి సృష్టికి ఆయన అతీతుడు, సృష్టికి అతీతుడు. ముస్లిమ్స్ ఏమంటారు తెలుసా, గాడ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్సెండెంట్. దేవుడు ఎన్నడూ మానవ చరిత్రలోకి వచ్చి మానవుని రక్షించే కార్యం చేయలేడు, ఎందుకంటే గాడ్ ఈజ్ అబౌవ్ క్రియేషన్, అతీతుడు, ట్రాన్సెండెంట్. మన చుట్టుపక్కల ఉన్న మన హిందూ సోదరులు ఏమంటారు అంటే గాడ్ ఈజ్ ఇమ్మనెంట్, సృష్టిలోనే దేవుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ హిస్ క్రియేషన్, నువ్వు ఆరాధించకపోతే ఆయన ఉండలేడు, హీజ్ ఎ స్లేవ్, ఇమ్మనెంట్, టోటల్లీ సమీపస్తుడు, టోటల్లీ దూరస్తుడు. క్రిస్టియానిటీ ఏమంటుంది, ఈజ్ ట్రాన్సెండెంట్ యట్ హీజ్ ఇమ్మనెంట్, రెండెట్లా సాధ్యమన్నా? ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ గాడ్ ఈజ్ ఎ ట్రినిటీ. ఓకే, నో నో ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఫైనల్గా ఐ జస్ట్ గివ్ యూ రైట్, ఇది ఒక చూద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చదివినంత మీ మనకు మస్తు క్వశ్చన్లు ఉండొచ్చు, క్వశ్చన్కి చాలా ఆన్సర్స్ వచ్చినాయి. ఫస్ట్ థింగ్, మన కన్క్లూషన్స్ ఏంటంటే బైబిల్ ట్రినిటీ ఈస్ థరోలీ బిబ్లికల్, బైబుల్ చెప్తుంది ట్రినిటీ, ట్రినిటీ ఈస్ కాంప్రిహెన్సిబుల్, అర్థం చేసుకోవచ్చు, అండ్ ఈజ్ ఆల్సో లాజికల్. మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు 1+1+1 అంటలే, మనం 1 into 1 into 1 అంటున్నాం. ఇంకోటి తెలుసా, ఆయనలో ఉన్న బహుళత్వము మన వ్యక్తిత్వం గురించి సంబోధిస్తున్నాం, ఆయనలో ఉన్న ఏకత్వము ఆయన స్వభావము సారము గురించి మాట్లాడుతున్నాం. మనం సేమ్ సేమ్ విషయాల గురించి మాట్లాడి ఒకటికి బదులు మూడు అంటే తప్పు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఒక బుక్ పట్టుకున్నాను, ఈ ఒక బుక్ బాటిల్ పట్టుకున్నాను నేను, ఓన్లీ బాటిల్ పట్టుకుని ఇది మూడు అంటే మీరు అనొచ్చు, నన్ను కొట్టచ్చు. ట్రినిటీని మనం అట్లా చెప్తలేము, ఒక్కడైన మళ్ళీ ముగ్గురు అంటలేము. ట్రినిటీలో ఉన్న ఏకత్వం ఆయన స్వభావం అయితే, ట్రినిటీలో బహుళత్వము ఆయన విశిష్టమైన వ్యక్తిత్వాలని మనం అంటున్నాం. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ టూ డిఫరెంట్ థింగ్స్ అండ్ దట్స్ పాసిబుల్, లాజికల్, రైట్? ట్రినిటీస్ ఫౌండేషన్ తమి, క్రియేషన్ డాక్టరీన్ అయినా, సాల్వేషన్ డాక్టరీన్ అయినా, ఇన్కార్నేషన్ డాక్టరీన్ అయినా, రెవల్యూషన్ డాక్టరీన్ అయినా, అన్నిటికీ ట్రినిటీ మూలం, ఫౌండేషన్. ట్రినిటీ ఏమన్నా అడిషనల్ గ్రోత్ అన్న పక్కకు పడేద్దామా? తమి పక్కకు పడేస్తావు, నువ్వే పక్కకు పోతావు, నరకం పోతావు. సో ట్రినిటీ అండ్ ట్రినిటీ ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్, తమి ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్. ఎట్లా అంటావా, నేను ఒక రెండు మూడు మాటలు చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్, ట్రినిటీలో ఉన్న లైఫ్ ఏదైతుందో, ముగ్గురి మధ్యలో ఉన్న లైఫ్ ఏదైతుందో అది క్రిస్టియన్ లైఫ్లో ఉండాలి. బస్ కాదు, ట్రినిటీలో ఉన్న లైఫ్ ఎట్లుందట, హంబుల్. తండ్రి అన్నాడు దేవుడికి ముందు మీటింగ్ పెట్టుకురు, ముగ్గురు కమిటీ మీటింగ్. మన మానవుణ్ణి ఫ్రీడమ్తో సృష్టిస్తున్నాం కాబట్టి వాడు ఎప్పుడైనా మనకు విరోధంగా పోయే ఛాన్స్ ఉంటుంది, వాడు పాపం చేసే ఛాన్స్ ఉంటుంది. మన పరిశుద్ధులం, వాడు పాపి అయితే మన దగ్గరికి రాలేడు, కానీ ప్రేమతో చేస్తున్నాం కాబట్టి మరి వాడు నాశనంకి పోతాడు. ఏం చేస్తాం, వాలంటీర్ చేసుకున్నాడు జీసస్ క్రైస్ట్. ముగ్గురు ఇట్లా, నేను పోతా తండ్రి, ఐల్ గో అండ్ బ్రింగ్ దెమ్ అవుట్ అగైన్ అండ్ హీ కేమ్. తండ్రి చిత్తం చేయడమే తన ఆహారము పానం అన్నాడు ఆయన, ఇంకేది లేదు అన్నాడు ఆయన. సో హంబుల్, సో హంబుల్. మనము నిజంగా క్రిస్టియన్ వైపు ఈ ట్రినిటీ గాని నువ్వు నమ్మితే మన జీవితంలో ఉండాల్సిన ఒక బిగ్ క్వాలిటీ ఏం తెలుసా, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ ఉండాలి, క్రీస్తు తండ్రికి చూపించిన హ్యూమిలిటీ మన లైఫ్లో రావాలి. అండ్ ట్రినిటేరియన్ లైఫ్ ఇస్ లవింగ్, ఎస్, 100% లవింగ్. ఎంత లవింగ్, ఎంత లవింగ్. తండ్రి మాటకి
గెత్సమనే తోటలనట యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినంటే శమట బిందువులలాగా రక్తం వస్తున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా, తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా నుండి తీసేయన్నాడు. ఏమున్నది ఆ గిన్నెల, ఎప్పుడైనా ఆలోచించిన ఏమున్నది ఆ గిన్నెల? ఆ గిన్నెల చూస్తే మనిషిలో పాపం ఉన్నది. ఆ గిన్నెలో ఆ జడ్జ్మెంట్, దేవుని జడ్జ్మెంట్ కింద ఆ గిన్నెలో మనుషుల పాపం ఉంది, వికెడ్ పాపం ఉన్నది, వికెడ్నెస్ ఉన్నది. అండ్ ఇంకా ఏముంది తెలుసా, తండ్రి ఉగ్రత ఉన్నది, తండ్రి ఉగ్రత ఉన్నది. పాపానికి ద్వేషం మైండ్ ఉందో ఆ ఉగ్రత ఉంది, మనుషుల పాపం ఉంది. ఆ రెండింటి చూసి ఆయన అయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించి, మనం శత్రువులం యాక్చువల్, ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఆ గిన్నెను తీసుకున్నాడు. సో ట్రినిటేరియన్ లైఫ్ ఎట్లుంటుంది అంటే, వి లవ్, లవ్ ఫర్ గాడ్, లవ్ ఫర్ ఫ్యామిలీ, లవ్ ఫర్ ఫ్రెండ్స్, లవ్ ఫర్ నైబర్స్. యేసు ప్రభు అయితే ఏమన్నాడు, ఈవెన్ ఎనిమీస్ అన్నాడు. లవ్ ఫర్ ఎనిమీస్, ఎస్ ఎనిమీస్, దట్ ఈస్ ట్రినిటేరియన్ లైఫ్. ఇట్ ఈస్ వర్షిప్ఫుల్. తమ్మి ఎప్పుడన్నా ఆలోచించారా, ఈ అద్భుతమైన దేవుడు ఆయన పోలిక మనకి చూడేందబ్బా, ఫాల్తు కాలం మనకైన ఆయన ఆయన యొక్క ఆయన ఇమేజ్ ఇచ్చుండే అర్థమేంది? వి కెన్ వర్షిప్ హిమ్, ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ హిమ్ అండ్ వీ కెన్ వర్షిప్ హిమ్. ఒకవేళ నువ్వు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటే, మన అమ్మను, నాన్నను, తమ్ముడు, చెల్లెను వాళ్ళు ఇంకా విగ్రహాలను మొక్కుతుంటే మన హృదయాలు కలిసి వేయబడతాయి. నిజమే, బికాస్ వీ నో దట్స్ నాట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ గాడ్, దట్స్ నాట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ వర్షిప్. వర్షిప్ అంటే ఏమనుకుంటారు తమ్మి, జాగ్రత్త, ఓన్లీ సండే రోజు పోయి వర్షిప్ చేసి వచ్చి ఆరాధన పాల్గొని వచ్చిన అనుకొని మళ్ళీ ఇంట్లో నిద్రపోయి కాదు, అది కాదు వర్షిప్ అంటే. వర్షిప్ అంటే జీసస్ క్రైస్ట్ ని చూడు. వర్షిప్ అంటే తండ్రి గురించి జీసస్ క్రైస్ట్ ఏం చేసిండు భూమి మీద, అది వర్షిప్ తమ్మి. వర్షిప్ ఈజ్ అ లైఫ్ స్టైల్ అండ్ వీఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. మన జాబ్ తోని, మన స్టడీస్ తోని, ఎవ్రీథింగ్ తోని మనం దేవుని వర్షిప్ చేయాలి. ఓ దట్ ఈస్ టూ మచ్, మనం ఇంకా అండర్స్టాండ్ చేసుకోలే వాస్తవానికి. ఆయన ఆడ నిలబడితే మనం ఈడికెళ్ళి వర్షిప్ చేస్తే, చాలాసార్లు ఏకదేవుని చేసినట్టు చేస్తాం, మనం త్రియేక దేవుణ్ణి చేస్తున్నాం. జీసస్ క్రైస్ట్ యొక్క సహాయం అడగాల, దేవ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాల, దేవ సహాయం చేయండి నేను కరెక్ట్గా వర్షిప్ చేయడానికి. ఓకే, ఇట్ ఈస్ రిలేషనల్. హౌ ఈస్ ఇట్ ఇస్ రిలేషనల్? లవ్, లవ్ ఫర్ అదర్స్. ఇట్ ఈస్ యూనిఫైడ్ అండ్ డైవర్స్. తమే వీఆర్ వన్ బాడీ యట్ వీఆర్ డిఫరెంట్. అందరం డిఫరెంట్, ఇలా ఒక్కరు ఒకరు తీరు ఉండరు. But we are one body, the body of Christ. Church ante the body of Christ, unified and diverse. Eppudaina sare andaru okati tirundal anukoddu manam iyulalla ana ina ina inta kundalu andaru cheppinattu intundara na ippudu achinallu andaru intalera anukoddu tamme atla atlu undaru kuda vere gastaru andaru committee member la 5 guru anna mem eppudu anna gina vere ga antadu ani antadu atla he will be diverse but still yesu christulo manam one ga undali. నెవర్ సే మనం అందరం ఒకటే తిరుగున రోబోలు కాదు, మనం డైవర్స్ ఉండాల్సిందే. బట్ దెన్ స్టిల్ యూనిటీ, సబ్మిసివ్. తమే యేసు ప్రభు ఏమన్నా తెలుసా, తన్ని నా చిత్తం కాదు నీ చిత్తం అని. ట్రినిటీ లైఫ్లో మనము అప్లికేషన్ ఏం చేసుకోవాలంటే సబ్మిషన్. పెద్దోళ్ళు అనుకోవాలి సబ్మిట్ కావాలా, తల్లిదండ్రులకు సబ్మిట్ కావాలా, టీచర్స్కి సబ్మిట్ కావాలా, సీనియర్స్ అన్నలు ఉంటే సబ్మిట్ కావాలా, అక్కలు ఉంటే సబ్మిట్ కావాలి. మనకి ఈ మధ్యకాలం ఉత్తనే కోపం వస్తుంది, ఉత్తగానే ఊహ ఎన్నిసార్లు వింటామన్నా, ఎంతకాలం వింటామన్నా అనుకుంటాం మనం. సత్యదాకా విన్నాడు యేసు ప్రభు. సబ్మిషన్ అండ్ ఫైనల్లీ జాయ్ఫుల్. తమ్మి మనం ఎట్లా జాయ్ అంటే ఏమనుకుంటాం తెలుసా, మనం నేను గెలిస్తే నేను సంతోషిస్తా, నేను ఫస్ట్ వస్తే నేను సంతోషిస్తా, అది కాదు ట్రినిటీ జాయ్. ట్రినిటీ జాయ్ ఏంటి తెలుసా, యేసు ప్రభు సిల్వ కార్యం చేస్తుంటే దూతలాడ జాయ్ఫుల్ ఉన్నారంట. అంటే అర్థమైంది, నువ్వు మంచిగా అవుతుంటే నేను సంతోషిస్తా, నువ్వు సక్సెస్ అవుతుంటే నేను సంతోషిస్తా, నువ్వు పైకి పోతుంటే నేను సంతోషిస్తా, అది ట్రినిటీలో ఉన్న జాయ్. అది ట్రినిటీలో ఉన్న జాయ్. వి డిలైట్ ఇన్ ఈచ్ అదర్, నాట్ ఇన్ మై సెల్ఫ్, నాట్ ఇన్ మై సెల్ఫ్, ఇన్ ఈచ్ అదర్. ఇంకా మనకు అర్థం కాలే, ఇప్పుడు మనకు అర్థం చేయించా. యా తమ్మి కొంచెం ఎక్కువైంది బట్ ఐ క్లోజ్ నౌ. తండ్రి ఎవరు తెలుసా నాన్న, హీజ్ యువర్ కంఫర్ట్, హీజ్ యువర్ స్ట్రెంగ్త్. ప్రార్థన చేసేటప్పుడు ఆయననే ఆయనకు మనం ప్రార్థన చేయాలి తండ్రికి, పరలోకమందున్నాం తండ్రి అనే ప్రార్థన. ఈజ్ అవర్ హోప్, ఈజ్ అవర్ గాడ్. వాట్ ఈస్ ద సన్, కుమారుడు ఎవరు నీకు, రక్షకు. ఈ భూమి మీద బతకడానికి మాదిరి నీ దగ్గర ఏమన్నా మెసేజ్ ఉందా లోకానికి చెప్పేది, అది కుమారుడి మెసేజ్. ఎందుకు సర్వీస్ చేస్తావు, ఎందుకు ఈలు ఉంటున్నావు, ఎందుకు సర్వీస్ చేస్తావు నువ్వు అంటే, ద రీజన్ ఫర్ దట్ ఈస్ ద సన్, కుమారుడైన దేవుడు. హీఈస్ మై ఎగ్జాంపుల్, మై సేవియర్, మై మెసేజ్, the reason for myself. ఆత్మదేవుడు ఎవరు, గైడ్. తమ్మి జాగ్రత్త, నువ్వు క్రిస్టియానిటీలో ఎదగాలన్నా ఆయననే నీకు గైడ్, ఆయన టీచర్,
కంఫర్టర్, బాధలు ఉన్నావా నీకు ఎవ్వడు ఏం సహాయం చేయలేడు ఆత్మదేవుడు తప్ప. ఈజ్ ఇల్యూమినేటర్, అర్థం చేపిస్తాడు. తమి ట్రినిటీ డాక్టర్ని అర్థమవుతలేదా ఏము? మళ్ళీ సింపుల్ గా పో, ఈ పీపీటీఓ లేకపోతే డాక్యుమెంట్ పెట్టుకొని వచనాలు చదువుకుంటా ఆత్మదేవుని నాకు అర్థం చెప్పి, మస్తు క్వశ్చన్స్ అర్థం చెప్పి అన్నాడు. హీ విల్ డూ ఇట్ రైట్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. అండ్ ఫైనల్లీ ఐ హోప్ మనం స్టార్ట్ అయినప్పుడు ఏదైతే క్వశ్చన్స్ తో స్టార్ట్ చేసినామో వాటికి ఆన్సర్స్ వచ్చేసినాయని నేను అనుకుంటున్నాను. డూ క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ వన్ గాడ్ ఆర్ త్రీ గాడ్స్? వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ మన ఆన్సర్. Trinity is not found in the Bible. The concept is fully found in the Bible. In the word is not. The concept of Trinity is illogical. No, it is very much logical. We are talking oneness, the nature of God. Threeness, the personal distinctions of God. This concept arose from other religions? No, it is uniquely Christian. Nobody has it. Even Jews don't have it. Church fathers did not believe. They believed it. They believed and they died for it. This document, the doctrine was formulated in 4th century. Yes, it was formulated in 4th century. But the concept was always in the New Testament history. Trinity means three gods. No, it doesn't mean three gods. It means one God in three persons. Old Testament talks only about one God. No, Old Testament also talks about Trinity. Jesus called the Father as God. He cannot be called God. No, Jesus called Father as God because he was in subordination as a when he was a human being, human God-man. But he is now at the right side of God the Father. He is God. He is called by Father as God. He is called by Father as God. Hebrews chapter 1. ఎప్పుడైనా యెహోవా సాక్షిలు ఎంటబడ్డారు అనుకో, హెబ్రూస్ చాప్టర్ 1 అలా చదువుతాము. తండ్రి యేసుని దైవము అని సంబోధించిన వర్డ్స్ కూడా ఉన్నాయండి. గాడ్ బ్లెస్ యూ. రైట్ యువర్ క్వశ్చన్స్ ఇఫ్ పాసిబుల్. యూ కెన్ సెండ్ యువర్ క్వశ్చన్స్ అండ్ విల్ ఆన్సర్. నరేందర్ బాయ్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. షల్ ఐ క్లోజ్? ఏమన్నా డౌట్స్ ఉంటాయంటావా? ఎట్లాంటి డౌట్స్? లాస్ట్ కన్నా డౌట్స్ ఇప్పుడు ఏం లేదు. ఓకే, డౌట్స్ టైం ఉన్నప్పుడు ఒకవేళ ఉంటే నాకు కాల్ చేయండి, నేను జాయిన్ అవుతాను మళ్ళీ. ఓకే 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 చేస్తాను. ఓకే 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 లెట్స్ ప్రే. పరిశుద్ధ దేవ, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీవెవరో అర్థం చేసుకోవడానికి, బైబుల్లో నీ గురించి ఏం చెప్పబడ్డదో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేసినాం. నువ్వు త్రియేక దేవుడు అని వాక్యంలో వింటుంటే అదేందో మాకు మా చిన్న మైండ్స్కి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ గాడ్, యువర్ టూ గ్రేట్, యువర్ యునీక్. నీవు తప్ప వేరే దేవుడు లేడు, నీలాంటి వాడు ఇంకొకరు లేరు. నీలో ఏకత్వం ఉంది, నీలో బహుళత్వం ఉంది. నీలో ఏక బహుళత్వం రెండు ఉన్నందుకే సృష్టి అంతా కూడా ఇంత అందంగా, ఆనందంగా, ఇంత అద్భుతంగా ఉంది. నీవు త్రియేక దేవుడుగా ఉన్నావు, తండ్రి కుమార శుద్ధాత్మలుగా ఉన్నావు. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. ఆ ట్రినిటేరియన్ లైఫ్ స్టైల్ మాకు దయచేయండి ప్రభు. నీలో ఉన్న సబ్మిషన్, ఆ జాయ్ఫుల్నెస్, ఆ లవింగ్ ప్రభ మా జీవితంలోకి రావడానికి సహాయం చేయండి. రిలేషనల్ క్వాలిటీ అవి మా లోపల రావడానికి సహాయం చేయండి ప్రభ. మేము అనుదినం ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అండ్ మేము లోకాన్ని, సృష్టిని, సమస్తాన్ని చూస్తున్నప్పుడు లార్డ్ యాజ్ యూ డూ మేము గుర్తించడానికి సహాయం చేయండి. త్రియేక దేవ, మీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటూ మా ప్రభుని యేసు క్రీస్తులో మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆత్మదేవ నీవు మాలో చేస్తున్నటువంటి పరిశుద్ధీకరణ అనేటువంటి గొప్ప కార్యాన్ని బట్టి, మా ప్రభు స్వారూప్యంలోకి మారుస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ ఈ రోజు ఈ డాక్టర్ని అర్థం కావడానికి కూడా నీవే మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, చేరివచ్చిన ఈ యంగ్ పీపుల్ అందరినీ మీ హస్తాలు అప్పజెప్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ట్రినిటేరియన్ లైఫ్ మా జీవితంలో నింపుమని మా ప్రభును రక్షకులను యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Okay, God bless you all.